హాయ్ నాగసాగర్ గారు. హాయ్ అండి. హవర్ యూ? చాలా బాగున్నా. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ మదర్ తోటి కొంచెంసేపు మాట్లాడాను. ఓకే. సో చాలా చెప్పారు ఆవిడ. ఇంతకుముందు చెప్పని ఏవైతున్నాయో అవన్నీ కూడా మన ఇంటర్వ్యూలో ప్లాన్ చేద్దాం అండి. చేద్దాం చేద్దాం. ఓకే. సో అన్నీ ఓపెన్గా చెప్పేస్తారు. నిజం చెప్తా. ఓకే. నాకు ఫస్ట్ థింగ్ ఒకటి ఆశ్చర్యం ఏంటంటే ఇది సెల్ ఫోన్ ఈ రోజున 5 మినిట్స్ లేకపోతేనే భరించలేం. అవును. అలాంటిది మీరు 3 ఇయర్స్ సెల్ ఫోన్ వాడలేదు, ఇప్పుడు కూడా స్టిల్ వాడలేదు అనుకుంటా. 3 3.5 ఇయర్స్ అయింది. అవునా? ఎందుకు అంత డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఒక రోజు ఫోన్ వాడడం మానేశాను. సో ఇంకప్పటి నుంచి ఇంకా కంప్లీట్లీ అవాయిడ్ చేశాను. కానీ గట్టి రీజన్ ఉంటేనే లేదు, దాని పెద్ద మ్యాటర్ నేను ఆలోచించి డిసైడ్ అంటే అంత ఆలోచిస్తే మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడో చోట. సో నాకుగానే అది వదిలేసుకున్నాను. సో అది పెద్ద దాని పెద్ద థింకింగ్ ప్రాసెస్ లేదు నా మైండ్లోకి. వాడకూడదని, డిజిటల్ డిటాక్స్ అని ఏం లేదు బేసిక్లీ. ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ ఇట్. సో లీవ్ ఇట్. కెరీర్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ మీరు ఇప్పటి వరకు ఒక 11 మూవీస్ అయిపోయినాయి. అదేను. ఎలా ఉంది జర్నీ? ఎలా ఉంది? బాగుందండి. ఇట్స్ గుడ్. అంటే ఒక డైరెక్టర్గా ఫస్ట్ స్టార్ట్ అవ్వాలనుకున్నారు. అవును. దాని నుంచి ఇటు మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ సైడ్ వచ్చారు. అవును. ఫ్యూచర్లో వెళ్ళేది ఛాన్స్ ఉందా? తెలియదండి. అసలు డైరెక్టర్ ఏదో ఇండస్ట్రీకి వచ్చా, దాని హీరో అయ్యాను. దాని తర్వాత తెలియకుండా ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టాం. సో ఏది మన చేతిలో ప్లానింగ్ ఉంటుంది చలో. సో ఇంకా జస్ట్ గో విత్ ఫ్లో అంతే. ఓకే. అనుకునేది అవలేదు బేసిక్లీ. సో అలా ఫ్లోలో అన్ని మంచి జరుగుతున్నాయి. అంటే అనుకోని అంటే అది డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో ట్రై చేశారా మీరు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాను. 2 సినిమాలు చేశాను, చిన్న చిన్న సినిమాలు ఆగిపోయినాయి కూడా మధ్యలో. సో అక్కడి నుంచి హీరోగా స్టార్ట్ అయ్యా మళ్ళీ. ఒక రకంగా మీకు బేసిక్గా కోపం ఎక్కువ అని తెలిసింది. యా, కోపం ఎక్కువ. ఇప్పుడు కూడా స్టిల్ అంతే ఉంది. ఎవరికి ఉంటుందండి కోపం? లేదన్న వాడికి అబద్ధం చెప్పండి. కోపం ఉంటుంది. అంటే కోపం ఎందుకు ఉంటుంది అంటే, ఇఫ్ యు బిలీవ్ సమ్వన్ వెరీ గుడ్గా, వాడు మోసం చేసి వెళ్ళిపోయినా సరే, వాళ్ళు చెప్పింది అబద్ధం చెప్పినా సరే, డెఫినెట్లీ కోపం వస్తుంది. ప్రతి చిన్న వాటి కోపం వచ్చేది దాని కోపం అంటారు బేసిక్లీ. బీపీ అంటారు బేసిక్లీ, పేషెంట్ అంటారు. కోపం ఎందుకు వస్తుంది బేసిక్లీ? వెన్ యూ ట్రస్ట్ సమ్వన్, వాళ్ళు చీచ్ చేసి వెళ్ళిపోయినా సరే అండ్ అబద్ధం చెప్పినా సరే. సో ఇట్లా జరుగుతాయి బేసిక్లీ కొన్ని. కోపం అంటే మన నచ్చిన వాళ్ళు మన నచ్చని పని చేస్తే వచ్చేది కోపం. ఓకే. సో మనిషికి కోపం రాలేదంటే దాని మీనింగ్ ఏంటి? నీకు నచ్చిన మనుషులు ఎవరు లేదని. నీకు నచ్చిన మనుషులు ఎవరు లేదంటే మీనింగ్ ఏంటంటే అసలు నువ్వు ఎవరిని ప్రేమించట్లేదని. నువ్వు ఎవరిని ప్రేమించడం దాని మీనింగ్ ఏంటి? అసలు నువ్వు మనిషి కాదని. ఓకే. ఇప్పుడు చెప్పండి, నీకు కోపం ఉందా లేదా? అట్లా కాదు, నా కోపం గురించి కాదు. జనరల్ ఏంటంటే కొన్ని విషయాలు హీరోల దగ్గర ప్రజెంట్ ఏంటంటే ఎలా అంటే, సరౌండింగ్స్లో చాలామంది వాళ్ళని మిస్గైడ్ చేస్తూ లేకపోతే ఇవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. దాన్ని టాక్టిఫుల్గా ఎదుర్కొంటూ ముందుకెళ్తున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు హీరోల్లో చాలామంది కూడా ఉన్నారు. అవునవును. మీకు కూడా అదే అట్లాంటివే జరిగాయి. అవునవును. కానీ అవి కాకుండా కూడా మీరు చిన్న చిన్న విషయాలకు కూడా హర్ట్ అవ్వటం ఇట్లాంటివి కూడా సెట్లో కావచ్చు, లేకపోతే వీటికి సంబంధించినవి కూడా ఉందని వచ్చింది. ఎక్కడొచ్చిందండి? ఎక్కడొచ్చింది చెప్పండి. ప్రొడక్షన్ హౌస్ నుంచే. ప్రొడక్షన్ హౌస్ మాది. ఎక్కడి నుంచి వస్తుంది? చెలో వదిలిపెట్టండి అండి. అర్థం చెలో మాదే. డెకరేషన్స్ కూడా మాదే. ఒకప్పుడు సాయి కూరపాటి అది మాదే. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. అవునా? సెట్ లో నేను చేసే అంత గోల ఎవరు చేయరండి. నేను సెట్ లో అంత డిసప్పాయింట్ త్వరగా ఉన్నాను. వన్స్ అయ్యానంటే వెరీ రేర్ అవుతా. ఒక 2 టైమ్స్ అయి ఉంటాను. నేను చేసిన 16 సినిమాల్లో ఒక 2 టైమ్స్ అయి ఉంటాను. అంత ఈజీగా డిసప్పాయింట్ అవను. అయితే మాత్రం గట్టిగా ఉంటది అది. సో అదే అదే నేనైతే అందరు తెలుసు బేసిక్లీ. ఏదో చిన్న చిన్న విషయాలు అన్నా కదా, అది రాంగ్ అది బేసిక్లీ. చిన్న చిన్న విషయాలకి అంత ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు బేసిక్లీ చాలా టఫ్ అండి. చాలా టఫ్ గా ఉంటారు. అంత ఈజీగా మూడ్ ఆఫ్ అయిపోయి అలాంటి పర్సనాలిటీస్ ఎవరు ఉండరు. నేనే కదా ఎవరు ఉండరు. అండ్ ఇంకోటి, ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇది మన క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ ఫస్ట్ మూవీని మీది. సో స్టార్టింగ్ రావటమే మీకు అదే అవకాశం వచ్చిందా? అదే వచ్చింది. 2009. దాని తర్వాత ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అనుకుంటా మీరు. 2009 నుంచి 2013 వరకు అంటే ఛాన్సులు వచ్చాయి, కానీ ఇంకా అలాంటి సినిమాలు చేయకూడదు. అసలు రిలీజ్ అవుతాయో లేవో అని తెలియని సినిమాలు అయ్యి అంటే బ్యాకప్ లేదు కదా. సో ఇంకా చేయకూడదు, చేసి అదనం అవ్వకూడదు అని చెప్పి ఆపేశాను అనమాట. సో ట్రై చేస్తాను, మంచి ప్రొడక్షన్ హౌస్ గురించి ట్రై చేస్తున్నాను. అంత ట్రై చేస్తున్నా కానీ మంచి మూవీస్ రావట్లేదు. అక్కడ నాకు వచ్చిన బ్రేక్ ఓహోల్కు చూసలాడే. 2013లో నాకు ఆడిషన్ జరగడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10-15 టైమ్స్ ఇచ్చా సినిమాకి ఆడిషన్.
సో అంటే ఆ ఫైవ్ ఇయర్స్ ఎలాంటి స్ట్రగుల్ అనుభవించారు? బాగానే స్ట్రగుల్ అనిపించాను. అంటే బేసిక్ సక్సెస్ ముందు అంటే సపోర్ట్, ఇందాక ఒక మాట అన్నారు అంటే నాకు సపోర్ట్ లేదు, దానివల్ల నేను అంటే జడ్జ్మెంట్ కూడా ఉండదు. జడ్జ్మెంట్ ఉండదు, ఇట్స్ టఫ్ పీరియడ్ అండి. అంటే అదే చెప్తున్నా కదా, ఇందాక మీరు అన్నారు కదా చిన్న చిన్న విషయాలు కూడా కోపం వస్తాయి. అసలు మా ఇండస్ట్రీలకు రావండి, ఎందుకంటే వెరీ వెరీ హార్డ్ హార్టెడ్ పర్సన్స్ ఇండస్ట్రీలో. ఎందుకంటే అందరు కష్టపడి వస్తాం, అవును అందరు కష్టపడి వస్తాం, అంత ఈజీగా కోపడరు. అంటే షూటింగ్ లో జరిగే చిన్న చిన్న తప్పుల వల్ల కోపడైతే అంత ఈజీగా మేము బయటికి చూపించలేం. ఓకే, సో అది అందుకే చెప్పా అసలు చిన్న చిన్న కోపాలకి అసలు రావండి. చాలా మాక్సిమం అది పీక్స్ లిమిట్ దాటేస్తే ఇంకా అసలు అది ఇండస్ట్రీలో కదా, ఎవడైనా సరే బర్స్ట్ అవుతారు. నేను అనేది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ గ్యాప్ లో మీకు ఒక్క సినిమా కూడా మంచిది పడలేదా? పడ్డాయండి, చాలా పడ్డాయి. అదే చెప్తున్నాం కదా, మంచి ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్ట్ లేక, సో కొన్ని కొన్ని చేజారిపోయాయి, కొన్ని కొన్ని రాలేదు. ఎందుకు కారణం నాకు తెలియదు, నేను అవుట్సైడ్ పర్సన్ కదా, సో కారణం నాకు తెలియదు. ఎన్నో సినిమాలు నేను చేయాల్సినాయి, అది రిలీజ్ అయినాయి నాకు తెలియట్లా, ఎందుకు రావాలో తెలియట్లేదు. అండ్ ఫైనల్స్ అంటున్నారు, ఒక వన్ వీక్లో షూట్ అంటున్నారు, రావట్లేదు. సో ఈ ఈ స్ట్రగుల్ చాలా జరిగింది బేసిక్లీ. అది నాకే కదా, అందరికీ జరిగాయి బేసిక్లీ. ఇట్స్ క్వైట్ కామన్ అండి ఇండస్ట్రీలో. కొన్ని కోట్ల మందిని మిమ్మల్ని ప్రేమించడానికి వస్తున్నారంటే థియేటర్కి ఫస్ట్ డే, దాని మీనింగ్ ఏంటి? అంత ఈజీగా దేవుడు ఇవ్వడు కదా బేసిక్లీ. అవును, అది ఆ టఫ్ అనేది అందరికీ ఉంటుంది, ఒకరికే ఉన్నాను కదా, చాలా మందికి ఉంటుంది. మీరు అన్న మిడిల్ ఒక మాట అన్నారు దాంట్లో, సో అలాంటివి ఎన్ని ఎన్ని మిస్ అయినాయి అండి సుమారుగా? చాలా అండి, ఒక 50-60 మిస్ అయినాయి. అంతుందా? సినిమాలు చేస్తే సంవత్సరానికి 2-3 సినిమాలు అండి, ఆఫీసులు డ్యూటీ తిరుగుతాయి. సంవత్సరం మొత్తం ఏమి సినిమాలు చదివితే అన్ని సినిమాలకి వెళ్తాం కదా బేసిక్లీ, అన్ని ఆఫీసులు తిరిగాం. సో 50-60 సినిమాలు పైన మిస్ అయ్యాం. సక్సెస్ లో ఉన్నప్పుడు కూడా ఫేస్ చేశారా? సక్సెస్ లో ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి ఫేస్ చేస్తాం, ఇలాంటివి ఇలాంటివి ఉండదు. వన్స్ ఇండస్ట్రీకి ఎంటర్ అవడానికి కష్టాలండి, అంతే తప్ప తర్వాత వచ్చిన తర్వాత ఇంకంత స్టోరీ డిపెండ్స్ అండి, మన చేతుల్లో ఉంటుంది. సో ఇక స్టోరీ అన్నారు కదా, ఫస్ట్ మీరు అన్ఫార్చునేట్లీ యాక్టింగ్ దానికి వచ్చారు, సో ఇప్పుడు రన్ అవుతుంది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీ గ్రాఫ్ తీసుకుంటే కొంచెం లవర్ బాయ్గా ఉన్నారు, కొన్ని దాంట్లో యాక్షన్కి సంబంధించింది, ఇట్లా ఫ్రీక్వెంట్గా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఏమన్నా కారణం ఏమైనా ఉందా? ఇప్పుడు మేము ఆర్టిస్టులు అండి బేసిక్లీ, మేము యాక్ట్ చేయాలి. నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు వచ్చింది నేను చేస్తా అంటే కుదరదు కదా బేసిక్లీ. అది అంటే ఒకటిలేండి, ఒక మార్క్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. నాకు నచ్చదు అది మార్క్. సినిమాకి ఆ టైంకి ఎటువంటి మూవీస్ నచ్చుతున్నాయి, ఎటువంటి మూవీస్ జనాలు చూడడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పి అటువంటి మూవీస్ చేయడానికి, అంటే నాకు కూడా రోజు ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసుకుంటే నాకు బొరుకుంటుంది, పొద్దున్న లెగ్స్ షూటింగ్ వెళ్ళాలి అంటే. సో అందుకే కొంచెం మార్చుకుంటూ ఉంటా అప్పుడప్పుడు, మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలగాలి కదా. ఎక్కువగా మీరు ఎక్స్పెరిమెంట్ మూవీస్కి ఎక్కువగా చూజ్ చేసుకుంటాను, అవి అంటే నాకు ఇష్టం అని చెప్పి ఒక చోట ఎక్కడో చూసాను. అవును, కానీ ఎక్స్పెరిమెంట్ తాలూకు ఏవి అటెంప్ట్ చేయలేదు? మీరు చేయలేదు. ఎందుకు చేయలేదంటే నాకు చేయడం ఇంట్రెస్ట్, నాతో నమ్మే ప్రొడ్యూసర్స్కి కొంచెం టఫ్ అనమాట. అది నాకే కదా, ఎంత పెద్ద హీరోలు ఎక్స్పెరిమెంట్ అనగానే కొంచెం భయపడతారు. డెఫినెట్లీ ప్రొడ్యూసర్స్ భయపడతారు ఎక్స్పెరిమెంట్ అంటే. సో ఇప్పుడు నాకు ఆ ధైర్యం వచ్చింది డెఫినెట్లీ, నేను ఎక్స్పెరిమెంట్ ఇప్పటి నుంచి నేను చేయడం డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక హోమ్ ప్రొడక్షన్ ఉంది, అండ్ బయట ప్రొడక్షన్ కూడా ఇప్పుడు నమ్మడం స్టార్ట్ చేసింది కాబట్టి. సో ఐ డోంట్, ఇంకా నేను స్టోరీ గురించి ఒక్కటి చూసుకుంటే సరిపోద్ది అనిపిస్తుంది. కాదు, మీరు ఇప్పుడు బయట ప్రొడక్షన్ నమ్మటం అనేది ఆల్మోస్ట్ మీరు ఆల్రెడీ కెరియర్ పరంగా మీకంటూ ఒక ఇమేజ్ ఉంది, ఇప్పుడు నమ్మేది ఏముంది? ఆల్రెడీ నమ్ముతూనే ఉన్నారు కదా. అవును, ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు నమ్మింది మనం నమ్మింది చేయాలి, ఇప్పుడు నేను ఒక నమ్మితే సరిపోద్ది. డిఫరెన్షియేట్ చాలా ఉంది. ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు అనుకుంటున్నారు? అదే అండి, జనరల్ కొత్తగా చూపించాలి సంథింగ్ డిఫరెంట్. అంటే మూవీ ఇండస్ట్రీ అనేది వాళ్ళు రాను రాను సినిమాలు ఎలా తీస్తున్నావు అంటే నిజంగా ద బాయ్ నెక్స్ట్ డోర్ స్టోరీలు పక్కన జరుగుతున్నాయి, మా ఇంటి పక్కన జరుగుతుంది, అవి పోవాలన్న ఫీలింగ్. సినిమా అనేది నేను చూస్తున్నప్పుడు నేను హీరో అనుకుని నేను చూస్తాను, ఎంత పెద్ద హీరో అయినా సరే నేను ఫీల్ అవుతాను నేను హీరోని అని చెప్పి. అక్కడ బయట చేయలేని ఆ సినిమాలో చూసి ఆనందపడి మనం బయటకు వస్తాం, దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. అందుకే అప్పట్లో స్టార్లు గ్రేట్ గ్రేట్ స్టార్స్ అయ్యారు. అలాంటిది మనం ఇప్పుడు న్యాచురల్గా తీసుకొచ్చేసేలాగా అది పాగ్టిజం బేసిక్లీ. సో మళ్ళీ మన మూవీ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలి. అది రాజమౌళి గారు వేస్తారు బాహుబలితో అసలు మోల్ సక్సెస్, అంటే మనం అది పక్కన ఇంట్లో జరిగే స్టోరీ కాదు. సో అంత మన ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళినప్పుడు చాలా రోజుల తర్వాత సినిమా చూసాంటారు అనిపించింది, అదొకటి గాజీ ఒకటి. సో అంటే సో డిఫరెంట్ మూవీస్ సినిమాకి వెళ్ళి ఒక సినిమా చేసిన ఫీలింగ్ వస్తుంది. సో అలాంటివి చేయాలని నాకు బాగా కోరిక.
మీరు ప్రొడక్షన్ సైడ్ దిగాలని ఆలోచన ఎందుకు కలిగింది మీకు? అది అనుకుని పెట్టింది కాదు, ఒక ర్యాండమ్ ఎమోషనల్ ఎమోషనల్ జర్నీ, ఒక ఎమోషనల్ టైంలో ఒక ఎమోషనల్ జడ్జ్మెంట్ పాస్ అయిపోయింది మా అమ్మ దగ్గర నుంచి ప్రొడక్షన్ పెడదాం. వేరే కారణాలు ఏం లేవు. వేరే కారణాలు అంటే ఇట్స్ నథింగ్ లైక్ పర్సనల్ అండి. చెలో మూవీ రాసుకున్నాం, రాసుకున్న తర్వాత ఒక ప్రొడ్యూసర్కి పంపించాం. సో ప్రొడ్యూసర్ పంపించిన తర్వాత స్టోరీ బాగుంది, హీరో షౌరే కాకుండా ఇంకా వేరే ఉంటే బాగుంటుందని అని డైరెక్టర్ చెప్పారంట. డైరెక్టర్ నాకు అలా చెప్పాడు. సో నేను అడిగితే నేను అలా అనలేదండి, ఇవన్నీ గోల్ ఎందుకు అసలు మన ప్రొడక్షన్ చేద్దాం అని చెప్పి. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ ఐరో క్రియేషన్స్ అనమాట. ఓకే, ఇట్స్ ఎమోషనల్ జర్నీ. మేము నేను స్టోరీని నమ్మా బేసిక్లీ. సో ఆ స్టోరీలో ఉన్న బలం నేను నమ్మాను. అది ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ హీరో అయినా ఎవరు చేసినా హిట్, సినిమా హిట్ డెఫినెట్లీ. సో అది నమ్మే చేసాను. అది మీకు 2016 పీరియడ్ ఆఫ్ తనకు ముందు, ఒక మనసు కన్నా ముందు కూడా రమేష్ వర్మ గారు ఉన్నారు కదా, ఏంటి మీకు మధ్య క్లాష్? ఏంటి క్లాష్? మా ఇద్దరి మధ్య అసలు ఏం లేదండి. నాకు నచ్చలేదు ఆ సినిమా. అంటే కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి. లేదు అంటే, ఒకటి ఇక్కడ ఆ ప్రొడక్షన్ మీరు కేవలం మీ అమ్మగారు చెప్పారని చెప్పేసి మీరు ఒప్పుకోవడం జరిగింది ఇంట్లో వాళ్ళు. అవును. కానీ అది కాకుండా పర్సనల్గా కూడా మీకు ఆయనకి మధ్య మధ్యలో ఏ డిస్ప్యూట్స్ వచ్చాయని చెప్పేసి. రమేష్ వర్మకి నాకు ఎప్పుడు పర్సనల్గా గొడవలు నేను లేవండి. సో ఏంటంటే, ఒక చెప్పిన సినిమా అద్భుతంగా చెప్తాడు, అది సరిగ్గా రావట్లేదు నా బాధ. సో నాకు అది బాగా తెలుసు, సినిమా చేయకముందు నుంచి తెలుసు. సో ఎందుకులే అని చెప్పి ఇప్పుడు నేను చేయలేను అది ఇది అన్నప్పుడు కొంచెం ఇంట్లో రికమెండేషన్లు అది ఇది ఇది అది అని చెప్తే సరే రోజులైక్ చేద్దాం డెఫినెట్లీ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు చిన్న చిన్న గొడవలు అయినాయి, చిన్న చిన్న పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చిన్న చిన్న గొడవలు అయినాయి. సో అది ఈ న్యూస్లో పెద్దగా అయింది. సో అంతే తప్ప నాకు తెలిసి కూడా న్యూస్లో కూడా అంత పెద్ద ట్రెండింగ్ వెళ్ళిపోయే గొడవలు అయితే ఏం కాదు. ఇంకోటి హీరోయిన్స్ పరంగా కూడా కొన్ని ప్రొడక్షన్ సైడ్ మీ ఇన్వాల్వ్మెంట్ హీరోయిన్స్ ఉంది అని కూడా. సమస్య లేదండి, అసలు ఆ మాటకు వస్తే నేను చచ్చిపోవడం బెటర్. అంతేనా? అసలు నేను ఏ రోజు ఏ హీరోయిన్ అప్పుడు నేను నా సొంత ప్రొడక్షన్కి నేను పట్టించుకోను అండి. ఇంకా బయట ప్రొడక్షన్ అసలు ఏ హీరోయిన్ నాకు అనవసరం అండి. ఓకే, ఏ హీరోయిన్ అనేది నాకు అనవసరం. అసలు సంబంధం లేని మ్యాటర్, అది డైరెక్టర్ కావాల్సినట్టు డైరెక్టర్ చూసుకుంటారు. ఓకే, అసలు నాకు సంబంధం లేదు. బాగా ఫ్రెండ్లీగా ఉండేది అవసరాలు శ్రీనివాస్ గారు. అవును, బాగా శ్రీనివాస్ గారు, నందిని రెడ్డి గారు బాగా ఫ్రెండ్స్. అవును. ఇంకోటి ఇప్పటి వరకు జర్నీ చేశారు కదండి, మీకు బాగా కంఫర్టబుల్గా ఎవరు అనిపించారు అంటే మీ పేరు హీరోయిన్? హీరోయిన్ విషయంలో అందరు కంఫర్టబుల్ ఉండే, ఏదో కొంతమంది తప్ప అందరితో కంఫర్టబుల్గా ఉన్నా. అండ్ ఇంకోటి మీరు ప్రయోగాత్మకంగా ఒక సినిమా చేశారు కదా కనం. సో ఒక రకంగా ఎక్స్పెరిమెంట్ కనం సినిమా మీరు ఎంచుకున్న వాటిలో ఎక్స్పెరిమెంట్ మూవీ అనుకోవచ్చు కదా. అవునవును. కానీ అది ఎక్కడో కనెక్ట్ అవ్వాల. అంతే అండి, ఎక్స్పెరిమెంటల్ మూవీ కొంచెం కనెక్ట్ అయితే బాగుంటాయి, కనెక్ట్ అవ్వకపోతే అసలు బాగు. వాట్ హ్యాపెన్ టు కనం, కనెక్ట్ అవ్వలేదు జనాలు. కానీ బైలాంగ్వేజ్ కదా చేసింది. అవును. అక్కడ రిజల్ట్ ఎలా ఉందండి? అక్కడ కూడా బాగాలేదండి. అంతేనా? అంత బాగాలేదు. అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు నాకు తెలిసినంత వరకు. నా ఫ్రెండ్స్ తమిళనాడు ఉన్నారు కాబట్టి బాగాలేదు రా సినిమా ఇక్కడ పెద్ద బాగాలేదు అన్నారు. ఐ డోంట్ నో వాళ్ళ అబద్ధం చెప్పారా అది తెలియదు కానీ, బట్ రిజల్ట్ అయితే నేను పెద్ద పట్టించుకోలేదు. ఆ అమ్మాయి హీరోయిన్ ఉంది కదా, మీకు ఆ అమ్మాయికి మధ్య అండర్స్టాండింగ్స్ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయండి. నాకు అర్థం అండర్స్టాండింగ్ అంటే ఏ అండర్స్టాండింగ్ అనేది. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అండి. చెప్పండి. ఒక మనసు మీ కెరీర్, ఎంటైర్ మీ కెరీర్లో కొన్ని జ్ఞాపకాలు మిగిలిచింది ఇప్పటికి కూడా అనుకోవచ్చు. అసలు ఏదో మీరు నా మనసు గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు, నా కెరీర్లో కొన్ని జ్ఞాపకాలు చేస్తుంది మీరే చెప్తున్నారు. నేను ఎక్కడ చెప్పానా? నేను చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం లేదు. మా ఎంక్వైరీలో మాకు తెలిసింది ఒక మనసు మూవీ నాకు చాలా ఇష్టమైన మూవీ అండి. నాకు చాలా ఇష్టమైన మూవీ, అందుకే అన్న మర్చిపోలేని జ్ఞాపకాలు. మర్చిపోయిన జ్ఞాపకాలు నాకు ఒక మనసు కంటే నాకు జోత్స్తాను మర్చిపోయిన జ్ఞాపకాలు ఇంకా ఎక్కువ. నాకు మంచి ఫ్రెండ్ నార్ రోహిత్ అండ్ అవసరాల సినిమాస్ గా మంచి ఫ్రెండ్ సాయి గోర్పటి గారి ప్రొడక్షన్. అట్ ది సేమ్ టైమ్ నేను ఆ ప్రొడక్షన్ మూడో సినిమా అది నాకు, నేను భయంకరంగా ఎంజాయ్ చేశాను. ఎప్పుడెప్పుడు సెట్కి వెళ్దామా, సెట్లు ఎంత లేట్ అయినా పర్లేదు అనే టైప్లో భయంకరంగా నవ్వుకుంటూ. కెమెరామెన్ నా ఫ్రెండ్, డైరెక్టర్ నా ఫ్రెండ్, హీరో ఇంకో హీరో నా ఫ్రెండ్, అందరు ఫ్రెండ్స్ కదా. సో ఇట్స్ ది బెస్ట్ పార్ట్ అనమాట నా లైఫ్లో. ఇంకా అలాంటి షూటింగ్ ఎప్పుడు చేయలేను. ఓకే, చూస్తాను. అది మోస్ట్ మెమరబుల్ షూటింగ్ ఇన్ మై లైఫ్. అండ్ ఒక మనసు బాగా నచ్చుద్దేమో అనుకున్నాను జనాలకి, బిస్కెట్ వేసారు జనాలు. అసలు నచ్చలే, నచ్చినోడికి బాగా నచ్చింది, నచ్చినోడికి అసలు నచ్చలేదు. సో అది దాన్ని కొంచెం వేరేగా ట్రీట్ చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదేమో అనిపించిన తర్వాత. ఇంకా మంచి సాంగ్స్, మంచి హైప్ వచ్చింది ఆ సినిమా కూడా స్టార్టింగ్.
సో ఇప్పుడు మీ ఆ టైంలో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి ఏంటంటే నిహారికకి మీరు మధ్య ఏదో లవ్ స్టోరీ రన్ అయ్యిందని చెప్పేసి ఏంటి అసలు ఈ ఈ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే లవ్ స్టోరీ చేస్తున్నాం కాబట్టి అది బయటకు వచ్చిందండి కనం సినిమాలో నే అంతే హర్రర్ సినిమా కాబట్టి మా ఇద్దరి మధ్యలో గొడవలు వస్తున్నాయని చెప్పి బయటకు వచ్చాయి నెక్స్ట్ రాశి కన్నా అప్పుడు నాకు రాశి కన్నాకి ఆల్మోస్ట్ అది ఇది అని చెప్పారు బాగా లవర్స్ అది ఇది దాని తర్వాత రెజినా అన్నారు దాని తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారండి నాకే గుర్తులేదు రష్మిక పాపం పెళ్లి ఎంగేజ్మెంట్ తన ఎంగేజ్మెంట్ ఇంకప్పుడు కూడా స్టార్ట్ అలా నాకు రష్మిక అప్పుడే రూమర్లు వచ్చాయి ఇప్పుడు రష్మిక వేరే హీరోలు కూడా రూమర్లు వస్తాయి ఎంతవరకు నిజం సో పెట్టడానికి వచ్చే ముందు ఉంటారు మేము ఇంకా రెడీ వెళ్ళాం బేసిక్లీ ఆ గాసిప్స్ కింద వదిలేద్దాం అండి కానీ ఆల్మోస్ట్ మీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించు దాని దాకా వెళ్ళినట్టుగా కూడా వచ్చాయి అంటే ఆ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు అవి కూడా అవును అది నాకు నా దగ్గర అయితే రాలేదండి నా దగ్గరకు వచ్చింది మాత్రం రెండే రెండు న్యూస్లు ఒకటి శౌర్యకి పెళ్లి అయిపోయింది 2016 లో శౌర్యకి పెళ్లి అయిపోయింది అందుకే 2 ఇయర్స్ సినిమా చేయలేదు అని ఒక ఆర్టికల్ అండ్ రాశికరణతో 3 సంవత్సరాల నుంచి లవ్ లో ఉన్న శౌర్య ఇంకోటి ఇలాగ నిహారికతో లవ్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ అంగీకరించారు అది మీ ఇష్టమా అంటే పెళ్లి అయిపోయిన ఒకళ్ళు రాస్తారు పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నాడు ఒకరు రాస్తారు ఒకళ్ళు పెద్దలు నిశ్చయించారు ఒకరు రాస్తారు నేను చెప్తా కదండి అందరు నేనే చెప్తా పిలిచి మరీ చెప్తా నేను నా పెళ్లి చేసుకున్న అందరూ చెప్తా ఇది పరిస్థితి నీ అమ్మ చేసుకుంటున్నాను అదే అంటే దానికి బలం ఎక్కడ చేకూరి అంటే వాటి అన్నిటికి న్యూస్ కు సంబంధించి మీరు ఆ సినిమా తర్వాత 2 ఇయర్స్ అవును ఆల్మోస్ట్ అవును అవునా అవును అండ్ ఆ సినిమా తర్వాత వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదని కొన్ని వార్తలు వచ్చాయి మీరు ప్రపోజ్ చేస్తే తెలియదండి చాలా ఉన్నాయి ఒకసారి నేను ఫోన్ వాడినప్పుడు సరిపోయింది ఫోన్ వాడితే ఇన్విటేషన్ 10 సినిమాలు చేశాను అప్పుడే లేదు కాబట్టి నేను ఆ 2 ఇయర్స్ ఇంత గ్యాప్ తీసుకున్నానంటే నాకు ఐ నీడ్ సమ్ స్పేస్ అన్నమాట అంటే ఒక మనిషి ఫ్లాప్ అయిన తర్వాత లేదు మనం మంచి సినిమా చేయాలని ఆగి 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 చేసిన సినిమా చెలో సో అది ఆ స్టోరీ రాసుకోవడానికి నాకు అంత టైం పట్టింది అంతే తప్ప ఇవన్నీ ఓన్లీ న్యూస్ అయ్యి న్యూస్ అండి న్యూసెన్స్ న్యూసెన్స్ కదా ఏమంటే నేను చెప్తా న్యూస్ కింద ఓకే అంటే 2 ఇయర్స్ గ్యాప్ అసలు ఈయన కెరీర్ లేదు కెరీర్ మొత్తం ఇదైపోయింది మానేశారు ఇట్లా వచ్చే ఎందుకని నిజంగా మీరు చేయకుండా కూడా ఉన్నారు ఆ 2 ఇయర్స్ అవునండి ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారన్న అనే దాన్ని పట్టించుకునేమని వచ్చి ఇంకో ఫ్లాప్ ఇవ్వాలా లేకపోతే జనాలు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు నోరు ముంచడానికి మనం ఒక సినిమా తీసి హిట్ కొట్టాలని ఆలోచించే తీరు నేను సో సినిమా ఇండస్ట్రీ అనేది హిట్ అనేది ఫ్లాప్ అనేది ఇట్స్ లైక్ ఏ లైఫ్ జర్నీ అంటే మనం 56 ఇయర్స్ 50 కానీ 60 కానీ ఇయర్స్ మన ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఇది ఒక ప్రాసెస్లో ట్రీట్ చేయాలి హిట్ అయినది ఒక ప్రాసెస్ ఫ్లాప్ అయిన ఒక ప్రాసెస్ ఒక జర్నీ ఇదంతా మన రేసులకి పరిగెట్టట్ల ఎవడు 10 సంవత్సరాలు 10 సినిమాలు తీసి 10 ఇట్లు కొట్టేస్తే వాడు సూపర్ స్టార్ ఇది కాదు కదా బేసిక్లీ లాంగ్ స్టాండింగ్ ఎవరున్నారు సస్టైన్గా ఎలా ఉన్నారు అది ఇంపార్టెంట్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అది నేను ఈ జనరేషన్లో నేను చూసి నేర్చుకుంటే మన నితిన్ గారికి నితిన్ గారికి అంటే ఆయనకి నితిన్కి ఆల్మోస్ట్ 16-17 సినిమాలు ఫ్లాప్ అండి 16 సినిమా ఫ్లాప్ ఎవరు థియేటర్ కూడా వెళ్ళాలి అలాంటిది ఇష్కు సినిమాతో మళ్ళీ కంబ్యాక్ అలా సస్టైన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నమ్మాలి నమ్ముతూనే ప్రతి సినిమా వేసాడు ఆ నమ్మకమే నిలబెట్టింది మళ్ళీ నితిన్ ఓకే సో ఎగ్జాస్ట్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటాయి ఆయన మనం హీరోని లాస్ అయ్యే వాళ్ళం ఆడియన్స్ అందరం మంచి సినిమాలు మిస్ అయ్యే వాళ్ళం సో అది ఆ సస్టైనిటీ ఆ బెలివిటీ నెక్స్ట్ ఇంకోటి నమ్మకం ఆ స్క్రిప్ట్ మీద కానీ టైం మీద కానీ ఆయన ఆయన అలా అనుకోలే ఇది ఒక రేసు మనం ఇప్పుడు ఫస్ట్ నిలవాలి మనం ఇప్పుడు బాగా చేయాలి అని ఏమి అనుకోలే ఇట్స్ లైక్ జర్నీ లైఫ్ లో ఒక జర్నీ హిట్లు ఫ్లాప్ అనే జర్నీ అలా వెళ్తూ వెళ్ళారు బేసిక్లీ అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా సేమ్ కదా ఆల్మోస్ట్ అంతే కదా మళ్ళీ గబ్బర్ సింగ్ వచ్చి మళ్ళీ పట్నం తీసుకొచ్చింది మరి అలాంటి విషయాలు మీకు ఎదురైనప్పుడు ఎలా ఉంటారు మీరు నేను చాలా ఓపిక ఉంటాను బేసిక్లీ వెరీ ప్రాక్టికల్ ఓకే ఇవన్నీ ఉదాహరణ కదా ఉదాహరణ నేను చాలా ప్రాక్టికల్ గా ఉంటాను అండ్ దేనికి హిట్ వచ్చినా పెద్ద నేను కంగారు పడిపోను ఫ్లాప్ వచ్చినా పెద్ద నేను ఆలోచించే ఏముండదు చాలా మంది అడుగుతారు మీరు ఫ్లాప్ అయింది కదా నెక్స్ట్ సినిమా మీరు ఎలా ఆలోచించేస్తారు ఎలా ఆలోచించారంట సేమ్ ఇలాగే ఆలోచిస్తాం అంటే హిట్ అయ్యే సినిమా ఒకలాగా ఫ్లాప్ అయ్యే సినిమా ఇంకోలా ఆలోచిస్తాను అన్నప్పుడు నేను హిట్ అవ్వాలి కదా ఆలోచిస్తా ఫస్ట్ నుంచి ఆ టైంకి ఆ జనాలకి ఎందుకు నచ్చుద్దో మాకు తెలియదు మాకు ఐడియా లేదు బేసిక్లీ జనాలు నచ్చాలని చేస్తాం ఇండస్ట్రీ పరంగా
వన్ టూ మూవీస్ చేసిన వాళ్ళు, మీ మీ జర్నీతో పాటు చేసిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని క్రాస్ చేసి కూడా వెళ్ళిపోయారు. సేమ్ మీదే, సేమ్ మీ బ్యాక్ డ్రాప్ లో ఏదైతే ఎంచుకుంటున్నారు, ఏది లవ్ స్టోరీ సంబంధం, మీకు అక్కడ ఫీలింగ్ అనిపించట్లేదు మీకు? లేదండి. రైట్ నో కచ్చితంగా పెరుగుతుందండి. రైట్ నో విజయ్ దేవరకొండ ఇస్ గోయింగ్ వెరీ గుడ్, చాలా బాగా మంచి సినిమాలు చేస్తున్నాడు, మంచి హిట్ అయింది, పెద్ద పెద్ద కలెక్షన్ వస్తున్నాయి. సో అంతకుముందు విజయ్ దేవరకొండ ఎంత కష్టపడి ఉంటాడు? ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చిన ఛాన్స్ తన టైం వచ్చింది. అండ్ నెక్స్ట్ కార్తిక్ ఆర్ఎక్స్ 100, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మూవీ, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. అంటే ఇంకోటి ఏంటంటే ప్రతి శుక్రవారం ఒక సినిమా హిట్ అవుతుందండి, ప్రతి శుక్రవారం సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే దీనివల్ల మంచి జరిగేది ఏమవుతుందంటే చిన్న సినిమానా పెద్ద సినిమాని ఎవరు అంచనేయలేకపోతున్నారు, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అది మాకు మంచిది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు 5 కోట్లు పెట్టి సినిమా తీశారు, 10 కోట్లు పెట్టి సినిమా తీశారు, దానికి 20 తప్ప రాదు అన్నప్పుడు లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో పోయింది, 20 పెట్టి పెట్టినా 100 వస్తుంది, 100 పెట్టినా బాహుబలిలాగా 1000 వస్తుంది. సో మన తెలుగు ఇండస్ట్రీ స్పాన్ పెంచేసాం అందరం కలిసి. సో అది కొత్త వల్ల ఏది జరిగిందా, పాత వల్ల జరిగింది, అది మన వల్ల జరిగిందని హ్యాపీగా ఉంది ఫస్ట్. సో మనకి లిమిటేషన్స్లో స్టోరీకి ఇప్పుడు ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ స్టోరీకి ఒకప్పుడు హీరోని పెట్టుకుని బేస్ అయ్యేవాడు, ఇప్పుడు స్టోరీ కథ హీరోగా తయారయ్యాడు. సో దట్స్ అ గుడ్ సైన్. దాంట్లో ఉందండి, ఇప్పుడు వాళ్ళు కొంచెం ముందుకెళ్తారు, కొంచెం మనం మేము ముందుకెళ్తాం. సో ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ రేస్, ఇది రేస్ కాదు, ఇట్స్ ఎ జర్నీ అంటాను నేను. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అడగాలనుకుంటున్నాను. అంటే మీరు ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లోనే ఉంటున్నారు? అవును. వేరే హీరోలతో కంపేర్ చేసుకుంటే అంటే నేను సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్ ఏంటి మీరు చెప్తారా నాకు? అది నేను గీసిన సర్కిల్ ఎవ్రీథింగ్ అంటే మీ మీ అంటే కొంతమందితోనే నేను ఉండాలి, వేరే ఉన్న సర్కిల్లో కూడా ఇప్పుడు నారా రోహిత్ కావచ్చు లేకపోతే ఇంకో వీళ్ళ అనదర్గా వెళ్ళకపోవటం. నేను అందరితో కలుస్తానండి, ఐ మింగిల్ విత్ ఎవ్రీ వన్. నాకు అర్థం కాదు ఆ సర్కిల్ ఏంటో, నాకు కొంచెం క్లారిటీ చెప్తే నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు కొంతమందితో రిలేషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఆ సర్కిల్ నేను గీసుకోవడం కాదు, అది నా ఆర, అది నా, అది నేను నమ్మే వ్యక్తులు ఉన్న ప్లేస్ అది. నేను ఇది నా ప్రొఫెషన్, ఇది నా జాబ్. 6 నుంచి 6 వరకు చేసుకోవడం నేను పరిగెట్టట్లేదు, నాకు ఆయాసం రాదు ఎప్పటికీ, నేను నడుస్తూనే ఉంటా బేసిక్లీ. సో పరిగెట్టే వాళ్ళకి ఎప్పుడైనా ఆయాసం రాచేమో కానీ నేను నడుస్తున్నా, పెద్దగా ఆయాసం రాదు నాకు. లైఫ్ అనేది జర్నీ, ప్రాసెస్ అలా స్టార్ట్ అయింది నాది, అది ఎక్కడన్నా రోజు నాకు తెలియదు. నేను పెద్ద పెద్ద నా కోరికలు లేవు, ఏమీ లేవు, చక్కగా సినిమాలు చేసుకుంటారు, నవ్వుకుంటారు, నాకంటూ నా సినిమా ఆడియన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, వస్తారు సినిమా చూసి నచ్చి వెళ్తారు. బేసిక్లీ వేరే వాళ్ళతో పోటీ పడడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి నేను అంటాను. పోటీ అని కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఎవడో ఇలా పెద్దగా సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్లోకి నన్ను రమ్మంటే నీ సర్కిల్లో నేను ఇంటికి రావాలరా అంట, అంతే కదా బేసిక్లీ. ఓకే, సో బేసిక్లీ అంతే. నేనే కదా, చాలా మంది హీరోలు కూడా చిన్న సర్కిల్లో ఉంటుంది. ఏది మీరు వెళ్ళండి మహేష్ బాబు దగ్గరికి, ఆయన జట్లే పెద్దగా ఉంటుందా? అదే అంతే. మరి మహేష్ బాబు ఎంత పెద్ద హీరో అయ్యారు? ఓకే, ఎవరి సర్కిల్ అని చిన్నగా ఉంటుందండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పెద్ద సర్కిల్ అంటే కొంచెం బోగస్ అనమాట. ఏది నిజం ఏది అబద్ధం అని తెలియని ప్రపంచంలో బతకడం మనకు అవసరమా? అంటే ఏది శాశ్వతం ఏది శాశ్వతం కాదు మనకు తెలియదు బేసిక్లీ. అలాంటి దాని గురించి మనం రోడ్డు మీద పడిపోయి అది బట్టలు చింపుకోవడం అవసరం. హ్యాపీగా ఇంట్లోకి వచ్చిన వీడియో మరొకొచ్చు కదా. అవునండి, మర్చిపోయాను. ఈ గేమ్స్ ఏంటండి, ఈ గేమ్స్ చిన్నపిల్లలు ఆడుకునే అది అది ఏంటి, అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. అది చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే ఇష్టం, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆ గేమ్స్? గేమ్స్ అనేది ఒక పీస్ఫుల్ అండి, మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, ఇంకేం ఆలోచన రాబోదు అక్కడ, అంతే. అదే గేమ్లో గెలవాలని ఆలోచిస్తాను తప్ప లైఫ్లో ఎవరితో పోటీ పడదలుచుకోలేదండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకు పోటీ పడి? అలాంటి కోరికలు ఏం లేవు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ ఎవరండి చెప్పండి? నెంబర్ వన్ స్థానం ఇదివరకు ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు, ఒకప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఉన్నారండి. ఇప్పుడు రకరకాలుగా అనుకుంటున్నారు, రకరకాలుగా ఉన్నా ఆయన వస్తే ఆయనే నెంబర్ వన్ చిరంజీవి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు. బేసిక్లీ ఇట్స్ దే స్టాండ్ అనమాట. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు ఇదే రేస్ చేసేది దేనికండి? ఎవడైనా సరే ఫస్ట్ రావడానికే కదా, అది రావడం ఇంపాసిబుల్ ఎవరికైనా. పరిగెట్టేందుకు ఇంకా పరిగెట్టాడు ఎవడైనా సరే రేస్లో ఫస్ట్ రావాలని పరిగెడతారు కానీ, లేదు నేను 4వ వస్తే సరిపోద్దని పరిగెడతామా? లేదు కదా. ఓకే, ఫస్ట్ అది తెలుసు మనకి, అది తెలుసు కూడా మనం పరిగెడతామంటే మూర్ఖం. సో ఈ ఇన్ని విషయాల్లో అవగాహన ఉంది కానీ మరి మీ చుట్టూ కరెక్ట్ కాంపౌండ్ క్రియేట్ చేసుకోలేదు ఎందుకు? ఎవరు చెప్పారండి? నేను ఇప్పుడుకైతే నాకు నెగిటివ్ అయితే బయట ఏంటో లేదు. కరెక్ట్ కాంపౌండ్ అంటే ఏంటి, రాంగ్ కాంపౌండ్ అంటే ఏంటి చెప్పండి? కరెక్ట్ అంటే మీ
మేనేజర్ సైడ్ నుంచి కావచ్చు లేదా ఎనీథింగ్ ఇప్పుడు ఎవరు లేరు కదా మేనేజర్ మా బాబాయ్ నాకు మేనేజర్ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు అందుకని తెలుసుకునే కరెక్ట్ కాంపౌండ్ క్రియేట్ చేసుకున్నాను లేదంటే మీరు అన్నారు కదా కరెక్ట్ కాంపౌండ్ కాంపౌండ్ ఎందుకండి ఇంటికి కాంపౌండ్ కడతా కానీ మనిషికి కాంపౌండ్ కడతాం అంత బతుకు మనకి ఎందుకు చెప్పండి దానివల్ల సఫర్ అయ్యారండి మీరు నేను సఫర్ నాకు నెగిటివ్ జరిగినా నేను సఫర్ అవునండి పాజిటివ్ జరిగినా నేను సంకలు కుట్టుకోను నేను కొంచెం సోబర్ ఏం జరిగినా కొంచెం సోబర్ గా ఉంటా అది బేసిక్లీ ఓకే అదనమాట అంటే నిజంగా నా దగ్గర నుంచి మంచి ఎగ్జైటింగ్ ఆన్సర్స్ అయితే ఏమి రావండి ఏమి రావు అర్థమైపోయింది వెరీ షూర్ మంచిది మధ్యలో అడిగిన దానికే మీరు స్కిప్ అలా కొట్టుకుంటే వెళ్ళిపోయారు క్లారిటీ అదే పర్సనల్ విషయానికి వస్తే మీరు పుట్టి పెరిగిందంతా ఏలూరులో కదా ఏలూరు విజయవాడ అండ్ హైదరాబాద్ బ్రదర్ మీరు ఇద్దరు కదా నేను అన్నయ్య అన్నయ్య యుఎస్ లో ఉన్నారా అన్నయ్య యుఎస్ సో అసలు మీ ఫ్యామిలీకి టచ్ కానిది ఫీల్డ్ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి కదా ఎవరు లేరు సో చిన్నప్పుడు నుంచి మాక్సిమం మీకు శత్రువు అని అంటే ఎవరిని చెబుతారు శత్రువా చదువు ఓకే ఇంకొక శత్రువు చదువు చెప్పేవాళ్ళు నిజంగా నాకు చదువు అంటే చాలా భయం చాలా భయం అమ్మో చాలా టార్చర్ నాకు ఓకే నాకు ఆ భయంతో ఏం చేయడం కానీ రెడీ ఇంట్లో మా అమ్మ నా శత్రువు ఓకే అందుకని అడుగుతున్నా మా అమ్మ అంటే నాకు భయం కోపం అన్ని నాకు మా అమ్మ అంటే నైన్త్ క్లాస్ నుంచి కంప్లీట్లీ చేంజ్ అసలు దాని తర్వాత ఇంక మా అమ్మ లేకపోతే నేను బతకలేను అలా అయిపోయింది అంటే అప్పుడు ఏంటంటే చిన్నప్పుడు ఏంటంటే అమ్మ అంటే చదివించే ఒక టార్చర్ పెట్టే టీచర్ అనే టైప్ లో ఫీల్ అయ్యాను నైన్త్ క్లాస్ నుంచి నాకు నా ఫ్రీడమ్ వదిలేసింది అప్పటి నుంచి నేను ఎక్కువగా మిమ్మల్ని ప్యాంపరింగ్ చేసేది అంతా ఫాదరే డాడీ మమ్మీ ఇద్దరు ప్యాంపర్ చేస్తారు అంటే పెద్దగా ప్యాంపర్ అయితే నేను చిన్నప్పటి నుంచి ఎవరు చేయలేదు అమ్మ లేదు నాన్న లేదు అని ఎవడేం చెప్పలేదు బేసిక్లీ చాలా డౌన్ టు ఎర్త్ పెంచారు చాలా కష్టాల్లో కూడా పెంచారు బేసిక్లీ అన్నీ తెలుసు కాబట్టి డెఫినెట్లీ నేనే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు నేను మా అన్నయ్య అర్థం చేసుకునేవాళ్ళం మమ్మల్ని పేరెంట్స్ అర్థం చేసుకునేవాళ్ళు మీ ఇద్దరు మా పేరెంట్స్ అర్థం చేసుకునేవాళ్ళు ఆ సిచ్యువేషన్ కూడా వచ్చాయి మా ఫ్యామిలీలో ఇట్స్ క్వైట్ కంఫర్టబుల్ ఇప్పుడు అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుందండి ఏదో కొట్టించుకుంటే ఏజ్లో ఇది స్ట్రగుల్ స్ట్రగుల్ అప్పుడు నేను అదే నైన్త్ టెన్త్ క్లాస్ అది బాగా వయసు తెలిసిన కరెక్ట్గా ఎంజాయ్ స్టార్ట్ చేసిన టైం ఇంటర్మీడియట్ ఆ టైం నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఆ టైం ఎవరంగా బాధ్యతలు పడ్డాయి మేము పైన ఉన్నా బాధ్యతలు నా మీద పేరెంట్స్ ఎప్పుడు వేయలేదు ఇప్పుడు నేను వేసుకుందాం అనుకున్నా మా పేరెంట్స్ నా మీద వేయకుండా వాళ్ళ మీద వేసుకుంటున్నారు ప్రొడక్షన్ పెట్టి ఓకే అదే చాలా ఇంటర్వ్యూలో నేను ఏదో చేద్దాం మా పేరెంట్స్కి హీరో అయిపోయాను అసలు అది ఇది అనుకుంటే మళ్ళీ నాకే ఖర్చు పెడుతున్నారు సో యా మా పేరెంట్స్ గాడ్స్ గిఫ్ట్ అండి నిజంగా అసలు నా కోసం పుట్టారు నాకు మా అన్నయ్య కోసం పుట్టారు అనిపిస్తుంది మా అన్నయ్య కూడా నా కోసం పుట్టినట్టు అనిపిస్తుంది నాకు వాడు ఏం కష్టపడతాడు అక్కడి నుంచి యుఎస్ నుంచి సో ఫుల్ బ్యాక్ అండ్ డిజిటల్ మొత్తం మా అన్నయ్య చూసుకుంటాడు డిజిటల్ ప్రమోషన్స్ అని సో వాళ్ళకి డే మనకి నైట్ అయినప్పుడు వాళ్ళు డే సో ఇంకా వాళ్ళకి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి అయినా సరే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు సో పని నుంచి చేపిస్తుంటాడు అన్నయ్య అక్కడి నుంచి కూడా కానీ మీ దగ్గర సెల్ ఫోన్ ఉండదు కదా ఇవన్నీ అప్డేట్స్ ఎలా మీకు నాకేం ఉండవు అండి నేను కిందకు వస్తాను పై నుంచి కిందకు వస్తాను అమ్మ చెప్పుడు ఇది పరిస్థితి పరిస్థితి ఫోన్ తీసుకుని మాట్లాడతాను మళ్ళీ మా అమ్మ ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాను సో అదే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మా అన్నయ్య ఫోన్ చేస్తాడు మా అమ్మ ఫోన్ చేస్తాడు మా డాడీ ఫోన్ చేస్తారు నేను తిరిగే సర్కిల్ చాలా చిన్నదండి చాలా చాలా చిన్నది అంటే చాలామందికి నేను హీరోని కూడా వాళ్ళు పట్టించుకోరు అంటే నేను చాలా దాన్ని ఏమంటారు న్యాచురల్గా బతుకుతున్నా నేను చాలా న్యాచురల్గా బతుకు పొరపాటు నేను హీరోని నేను ఫీల్ అయినా నా ఫ్రెండ్స్ అందరు కూడా అలా ఫీల్ అవ్వడానికి చేస్తారు సో దే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ దెమ్ వాళ్ళు నా సినిమా గురించి ఎక్కువ మాట్లాడరు వాళ్ళు బయట సినిమాల గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోరు సో మేము ప్రజెంట్ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాం నాకు ఇప్పుడు నుంచి కాదు నాకు సెకండ్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళకి మధ్యలో నేను అయింది హీరో వాళ్ళకి అది పెద్ద ఏమో ఎలాంటివి ఉండవు ఎంత పెద్ద హీరో అయినా వాళ్ళు పెద్ద పట్టించుకోరు నేను ఫ్లాపులు ఉంటే కూడా వాళ్ళు పెద్ద పెద్ద పట్టించుకోరు హిట్లో ఉన్న పట్టించుకోరు ఫ్లాపులు ఉన్న పట్టించుకోరు నువ్వు నా ఫ్రెండ్ ఆ టైప్ ఉంటారు నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు నైన్త్ క్లాస్లో ఏమో మీరు ఆల్మోస్ట్ టీచర్ని కొట్టడానికి పోయారంట యా అండి ఎవరు ఎవరు చెప్పారు తెలిసిందండి అవును కొట్టడానికి వెళ్ళా కొట్టడానికి అదే అండి చిన్న చిన్న ఎమోషన్స్ అప్పుడు చాలా భరిస్తా ఒకసారి కొట్టడానికి వెళ్ళిపోయా అది ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది నేను నాకు నవ్వు వచ్చింది నేను క్లాస్ రూమ్లో నవ్వాను ఎందుకు నవ్వావరా అన్నారు నేను చెప్పాను సార్ అన్న అంటే అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది అని చెప్తే బాగోదు కదా అందరి మనసులో సో నేను చెప్పాను సార్ అన్న అంటే
చెప్తావా లేదా చెప్తావా లేదా అన్న పక్కన కొట్ట చెంప మీద నాకు అసలు బీపీ వచ్చింది. నేను చెప్పదు సార్ అన్న, కాలర్ పట్టుకున్నాడు, కాలర్ పట్టుకుని బీపీ వచ్చింది. నేను సేమ్ హైట్ ఉండేవాను, నైన్త్ క్లాస్ సేమ్ హైట్, అప్పటి నుంచి పెరగలేదు బేసిక్. కాలర్ పట్టుకున్నారు, కాలర్ పట్టుకుంటే ఇంకా నేను బాగా కొడిసాను, ఇంకా గట్టి కొట్ట బాగా అమ్మ ఎలుగు చెప్పింది అది, అది చెప్తే పరుగు పోద్దని చెప్ప చెప్పట్లేదు, నేను కొడతా వింటరా అని చెప్పి కొట్టేశాను. టీచర్ అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి, అధికారం కాదు, పిల్లల్ని కొట్టే అధికారం ఎవరికి లేదు, టీచర్స్కి లేదు, పేరెంట్స్కి మాత్రం, కన్నులకు మాత్రం ఉంది. తప్పు చేస్తే కొట్టు, నేను అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే కొట్టు. ఆ అమ్మాయి నాకు లవ్ లెటర్ ఇచ్చి నవ్వా, నవ్వి ఎందుకు నవ్వారు క్లాస్ రూమ్లో లెగు అన్నారు. నవ్వు వస్తే నవ్వుతాం, నేనే జైల్లో ఉన్నానా, గట్టి కొట్టారు. అలాంటిది ఒకటి ఇన్సిడెంట్నా ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. దాని సోబర్ అయిపోయా ఇంటర్మీడియట్, టెన్త్ నుంచి బాగా సోబర్ అయిపోయా. ఇంకా ఇది మనకు వద్దులే అని చెప్పి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి కంప్లీట్ గా ఇట్స్ బిన్ సో లాంగ్, అసలు ఎవరితో గొడవ పట్టలేదు ఏం చేయలేదు. వస్తే పక్క వెళ్ళిపోతున్నాను తప్ప ఐ డోంట్ వాంట్ టు షో. కానీ ఫస్ట్ నుంచి మీకు మాస్ లోపల ఉంది ఒకటి, భయంకరంగా ఉంది అది, పెరిగిందంత విజయవాడ ఎక్కడికి పోద్ది, అదే నర నరాలు అది ఉంది. కానీ ఎంచుకునే మూవీస్ మాత్రం కొంచెం క్లాసీగా టచ్ ఉన్నాయి. అంటే నాకు అదే ఇప్పుడు మనసు అంటే అది కూడా ఏంటంటే ఫస్ట్ నేను ప్రేమిస్తా, ఫస్ట్ నేను ప్రేమిస్తా, ఎవరినైనా ప్రేమిస్తా. ఐఎమ్ లైక్ ఎ మిర్రర్, మీరు చూసిన నవ్వితే నేను నవ్వుతా, మీరు నన్ను చూసి సీరియస్గా ఉంటే నేను సీరియస్గా ఉంటాను. నేను అంత మంచోని కాదంట బేసిక్లీ, ఓకే, అంత మంచోని అంటే నేను ఏమైనా ప్రజలకి ఏమైనా చేయాలా అంత అవసరం లేదు కదా బేసిక్లీ, అంత మంచిగా నటించాల్సిన అవసరం ఏంటి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తే వెళ్తే ఒకటి చూసి ఇలా అంటారంటే మీరు నవ్వుతారు ముందు నవ్వరుగా, మనం కూడా నువ్వెందుకు అలా చూసాను మనం చూస్తాం. నేను ఒక మనిషిలో బతకనుకుంటున్నాను, అందుకే హీరో అవగానే బేసిక్లీ చాలా మంది నాకు కోపం రాదండి, నేను పెద్ద అసలు ఎవడేమైనా పట్టించుకోనండి, ఇవన్నీ ఎందుకు. కానీ అది దానివల్ల ప్రమాదమే కదండి జీవితంలో, ప్రమాదం. మిర్రర్ మిర్రర్ జస్ట్ లైక్ మిర్రర్ అంటే అదే నాకు ఎక్కడ స్టాప్ చేయాలి నాకు తెలుసు. నేను వన్స్ ఒకసారి ఒక మనిషి నెగిటివ్ అనుకుంటే నా లైఫ్లో నేను మొహం చూడను మళ్ళీ. వన్స్ నేను ఆడి గురించి ఆలోచించదలుచుకోలేదంటే ఇంకా నా లైఫ్లో మొహం ఆడు నన్ను చూడలేదు, నేను ఆయన చూడలేను, ఇంపాసిబుల్. అది స్ట్రాంగ్ డెసిషన్, స్ట్రాంగ్ డెసిషన్. ఒకరు చూస్తే ఆడుండు, సో అది మాత్రం కన్ఫర్మ్. ఆ ఎమోషన్ నేను ఆపుకోలేను బికాస్ నేను యా ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్. స్కూల్ డేస్ ఓకే, ఏదైనా సైకిల్ చైన్ బీకారండి, అలాంటి అలాంటి అసలు మామూలు మడత పెట్టి కొట్టడం అంతే అంతే. ఓకే సరే అది అయిపోయింది. ఇక్కడ అటునుంచి మీరు నైన్త్ వచ్చేసి అక్కడ అమ్మగారింట్లో, అమ్మగారింట్లో ఉన్నారు, అక్కడ అక్కడ చదివారు కదా నైన్త్ ఎంత ఏలూరు, మళ్ళీ మళ్ళీ టెన్త్ విజయవాడ వచ్చారు, టెన్త్ హైదరాబాద్కి వచ్చాం. సో హైదరాబాద్ వచ్చారు మొత్తం మారిపోలేదా కల్చర్ అంతా, ఇక్కడ ఒక డిఫరెంట్ అంతా మారిపోయింది. అంటే నాకు హైదరాబాద్ చిన్నప్పటి నుంచి రావడం బాగా అలవాటు. ఓకే, అంటే మంత్కి ట్వైస్ వచ్చేవాని, డాడీ బిజినెస్ ఇక్కడ ఉండేవి. ఓకే, డెఫినెట్ గా వచ్చేవాని డాడీతో కార్లో ఎక్కి నేను వస్తా, అందుకే ఇంట్లో ఉంటే చదవాలి కదా, అదే ఏదో ఒకటి చెప్పి కార్యక్రమం అని అమ్మ నేను అక్కడికి వెళ్ళి బొమ్మలు కొనుక్కుంటానమ్మా అది అని చెప్పి కార్యక్రమం విజయవాడ. సో అది హైదరాబాద్ బాగా అలవాటు చిన్నప్పటి నుంచి. ఓకే, అంటే పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు కానీ సొంత ఊరు వదిలేసింది, ఇంకా ఇక్కడే ఉండబోతున్నాం అనుకున్నప్పుడు ఆ ఫీల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇక్కడ టెన్త్ లో ఏ అమ్మాయి మీకు లవ్ లెటర్ రాసింది, పేర్లు ఎందుకులే అండి, అమ్మాయి పెళ్లి కూడా అయిపోయింది. సో నైన్త్ లోనే ఒక అమ్మాయి రాసింది అంటే టెన్త్ లో ఏదో ఒకటి ఉంటుంది. కొంతమంది రాశారండి, కొంతమంది కొంతమంది రాశారు, ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు, లేదు కొంతమంది, అంటే మరి ఎక్కువ కూడా, కొంతమంది రాశారు పెద్ద పట్టించుకోలే, ఒక 10-20 మంది తెలియదు అండి, మరి ఎక్స్ట్రా ఉంటారు వదిలేసండి. సో టెన్త్ లోనే 20 కాలేజ్, 20 అని చెప్పలే, అదే జన్మ కొంతమంది అంటే కోఎడ్యుకేషన్ అంతమంది అందుకు ఉండరు, ఏదో అంటే ఇద్దరు ముగ్గురు అంతే. ఇద్దరు ముగ్గురు ఎలా తప్పించుకున్నారండి వాళ్ళు ఇద్దరు ముగ్గురిని? నేను పెద్ద ఆన్సర్ ఇచ్చాను కదండి, అసలు ఏంటిది అని అడిగేవాని, నువ్వే చదువుకోని వాళ్ళు అంత చదువు వస్తే నేను బుక్కులు చదివి ఎగ్జామ్ రాసేవాడిని కదా, చెప్పి ఏంటి ఇది అనేవాని. కొంతమంది హిందీలో రాయించేవాళ్ళు, హిందీ అస్సలు వచ్చేది కాదు. ఓకే, ఒక ఎపిసోడ్ ఫన్నీ ఎపిసోడ్ అండి, నేను హిందీ ఎగ్జామ్ 10th క్లాస్లో నాకు అసలు హిందీ రాదనమాట, ఇప్పటికీ రాదు. వెనక నా అమ్మాయి అంటే అమ్మాయిని స్లిప్ పడుతున్న, స్లిప్ పడుతుంటే స్లిప్ ఇచ్చింది, స్లిప్ ఇస్తే అది కాపీ మొత్తం రాస్తే ఎగ్జామ్ రిజల్ట్ హాఫ్ ఇయర్లీ అనమాట, 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన టీచర్ లాగ్ పెట్టి కొట్టింది, ఏంటి అంటే లవ్ లెటర్ రాస్తా వింటారు నాకని, నేను లవ్ లెటర్ రాస్తాను, స్లిప్ ఇచ్చింది బేసిక్లీ, అది స్లిప్, అది లవ్ లెటర్ కూడా తెలియక స్లిప్ అని చెప్పి రాశాను. ఇలాంటి చాలా జరిగాయి, హిందీ రాకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్. 10th లో
సో ఒక ముగ్గురు టెన్త్ లో ముగ్గురు ఏంటి చెప్పండి చాలా తప్పుగా రాసుకుంటారు టెన్త్ అసలు అది టెన్త్ లో ముగ్గురు అంటే ఏంటి ఇద్దరు ముగ్గురు ఇచ్చారు అంతే అండి లవ్ లెటర్ లో టెన్త్ క్లాస్ లో ఇద్దరు ముగ్గురు ఇచ్చారు అంతే క్లారిటీ క్లారిటీ సో ఇంటర్మీడియట్ కి వద్దాం ఇప్పుడు అసలు ఇంటర్మీడియట్ నుంచి ఎవరు లేదండి మీరు ఏమన్నా ఫిక్స్ చేశారా నాకు ఇవ్వొద్దండి ఇంటర్మీడియట్ లో గ్రౌండ్ లో ఉండేవాని ఎక్కువ ఓకే కాలేజ్ ఎక్కువ ఉండేవాని కాదు గ్రౌండ్ లో అయితే ఇంకా ప్రేమిస్తారే అసలు ఆ టైం పట్టించుకోలేదండి పట్టించుకోలేదు మీరు అంతే అసలు అడిగేషన్ లేదు బేసిక్లీ సో ఏదన్నా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదన్నా చెప్పండి ఇంటర్మీడియట్ లో ఇంటర్మీడియట్ నుంచి పెద్ద ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎండింగ్ లోనే నేను సినిమాలకు వచ్చాను జనరల్ గా ఏంటంటే ఆ టైంలోనే స్టార్ట్ అవుతాయి లవ్ స్టోరీలు అన్ని మాకు అసలు ఆ దరిద్రం అక్కడ స్టార్ట్ అవ్వాలి ఎంతసేపు ఏంటంటే ఆ గేమ్ 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 ఆ టెన్నిస్ ర్యాకెట్లు బాల్స్ కోర్ట్లు ఈ ఫెడరర్ ఏం ఆడుతున్నాడు ఏ గేమ్ ఆడుతున్నాడు నడాల్ వచ్చాడు ఫెడరర్ కొట్టేస్తున్నాడు మా కంగారు ఏదంటే ఇది ఉండేది బేసిక్లీ సో అదే అనమాట టెన్నిస్ బాగా ఇష్టం కదా బాగా ఇష్టం డాడీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందండి ఫుల్ సపోర్ట్ అండి డాడీ సో ప్రొడక్షన్ లో డే టు డే అసలు మొత్తం అంతా బ్యాక్ బోన్ మొత్తం అంతా చూసుకుంటారు డాడీ అండ్ మా బాబాయ్ ఇద్దరు కలిసి వాళ్ళు ప్రొడక్షన్ బ్యాక్ హ్యాండ్ లో ఉండే అసలు ఫ్రెండ్కి తక్కువగా అనిపిస్తారు ఎక్కువ పణ్యాలు చేస్తారు మీరు ఈ ప్రపోజల్ చెప్పినప్పుడు ఇంట్లో ఎవరు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది నేను ఇట్లా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తాను అందరూ ఉండే డాడీ మమ్మీ అందులో నీకు సక్సెస్ వచ్చేస్తాం వెళ్తున్నావా అంటే సక్సెస్ అంటే హీరో పెద్ద పెద్ద కార్లు లగ్జరీ పెద్ద పెద్ద ఇల్లు నేను దాని గురించే అడగట్లేదు సో నాకు ఎందుకు చేయాలనిపిస్తుంది లెట్ మీ ట్రై అన్నాను సో ఒప్పుకున్నారు అందుకే నేను ఫస్ట్ నుంచి మీకు చదువు అబ్బంది అసలు చదువున్న వాళ్ళ కాదండి చదువు నాకు నచ్చదు కానీ చిన్నప్పుడు సినిమాలు ప్రేమించేవాళ్ళ బాగా బాగా సినిమాలు చూస్తాం చిన్నప్పుడు అలా అలా రావడం జరిగింది ఇక్కడికి ఓకే ఇక ఇంపార్టెన్స్ విషయం మీ ఇట్లా రన్ అవుతుంది సో మ్యారేజ్ విషయానికి వస్తే దేనికి ప్రయారిటీ ఇస్తారు లవ్ లేకపోతే అరేంజ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్ అండి అంటే లవ్ అనేది కంపల్సరీ ఉంటుంది లవ్ మ్యారేజ్ చేసుకున్న అరేంజ్ చేసుకోవాల్సిందే అరేంజ్ చేసుకున్న లవ్ చేసుకోవాల్సిందే ఎందుకంటే మీ జీవితంలో లవ్ అనే దానికి అవకాశం లేనట్టుగా జీవించండి అందుకోసం అడిగారు లవ్ చేసిన అరేంజ్ చేసుకుంటే అరేంజ్ చేసుకున్నా నేను లవ్ చేసుకో డెఫినెట్లీ నేను లవ్ చేసుకో ప్రేమించకుండా నేను పెళ్ళి అయితే చేసుకోలేను కదా ఒక అమ్మాయిని చేసే కదా అంటే చేసుకున్నాక ప్రేమించవచ్చు బట్ చేసుకున్నాక నేను ప్రేమించలేనండి ప్రేమించాక నేను చేసుకోను ఏదైనా సరే సో అది ఎలా పుడుతుందండి మరి అంటే మీకు ఈ ట్రాక్ ఇష్టం లేదు కదా అంటే ఇప్పుడు అది ఆ ట్రాక్ లో ఉండాలి అప్పుడు అనుకుంటాం కాబట్టి అప్పుడు కేటాయిస్తారు అప్పుడు ఆ టైం అప్పుడు కొంచెం టైం ఒక స్కెడ్యూల్ తగ్గిస్తారు సో అది ప్రకటన లాగా ఏదన్నా ఇవ్వచ్చు ఆ టైంకి మంచి టైం చూసుకుని టైం చూసుకునే ఓకే జనరల్గా మీలాగా హ్యాండ్సమ్గా ఉండే వాళ్ళని అమ్మాయిలు ఇష్టపడతారు మీరు అమ్మాయిలు దూరం చేస్తే ఎట్లా నేను అమ్మాయిలు దూరం చేయలేదండి దగ్గరికి వెళ్ళలేదు అంతే చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు కూడా అంతే ఉన్నారా అంతే ఉన్నాం కదండి స్టిల్ అంతే అమ్మాయి అంటే దూరం దూరం అని కదండి హాయ్ అంటే హాయ్ అంటాను బాయ్ అంటే బాయ్ అంతే తప్ప హాయ్ అనగానే హగ్ చేసుకుని రాసుకుని పూసుకుని వాట్సాప్ అని చెప్పి ఇంకేంటి రాత్రి ఏంటి ప్రోగ్రామ్ అంతా మాట్లాడే సీన్ లేదు హాయ్ అంటే హాయ్ హౌ యూ డూయింగ్ అంటే ఐఎమ్ ఫైన్ బాయ్ బాయ్ అంతే పొద్దున్నే గుడ్ మార్నింగ్ ప్యాకప్ టైంలో అంతే గుడ్ బై అంతే సెట్కి వెళ్తే గుడ్ మార్నింగ్ సెట్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కొన్ని ముసా కనిపిస్తే బాయ్ చెప్తారు లేకపోతే కనిపిపోతే కనిపించలేదు జంప్ అనుకుంటా సో అది ఇక మదర్ది మధ్యలో కొంచెం సిక్ అయినప్పుడు మీరే దగ్గరుండి బాగా చూసుకున్నట్టుగా తెలుసు ఎవరు చెప్పారండి అసలు వస్తేలేండి అవన్నీ మాకు స్పెషల్ ఎపిసోడ్ అందుకని మేము అన్ని కూపి లాగాం లేదు అన్ని మా అమ్మకి అసలు ఒంట్లో పడలేదు సో అప్పటి నుంచి ఆ టైంలో నేను ఎక్కువ చూసుకోవడం జరిగింది ఒక రకంగా ఆవిడ పైన మీకు అంటే ఒక శత్రు అనే పోయి అక్కడ నుంచి తను అర్థం చేసుకోలేదు నేనని ఇన్నాళ్ళు అక్కడ నుంచే రియలైజ్ అయ్యారు చిన్నప్పటి నుంచి కొంచెం తెగ కొట్టేది సో అమ్మ కొట్టి కొట్టి చదివించేది అది కొంచెం విలన్ మెటీరియల్ అని నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయాను అమ్మ అంటే ఎప్పుడు దూరంగా పరిగెట్టామని సో ఒకసారి ఆ అమ్మ ఒంట్లో పోతే ఎవరు లేరు డాడీ ఏమో బయట ఉన్నారు వేరే ఊర్లో అన్నే కాలేజ్లో ఉన్నాడు సొక్కనే ఉన్నా సో అప్పుడు ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ సెన్స్ అనమాట ఒక కొడుక్క అండ్ అక్కడి నుంచి పాజిటివ్ అమ్మే నా ప్రాణం అనే టైప్
ఓకే ఓకే. ఏంటి జీవితంలో మీ బలం బలం బలహీనతలు ఏంటి మీ లైఫ్లో? నా బలం నా ఫ్యామిలీ అండి. నా బలహీనత నేను చాలా త్వరగా నమ్మేస్తాను మనుషుల్ని, చాలా ఈజీగా నమ్ముతాం మనుషుల్ని. వెరీ వెరీ మోసం చేయొచ్చు అప్పుడు మిమ్మల్ని చాలా ఈజీగా కదా. కానీ అది అది జరిగిన తర్వాత నా దగ్గర నుంచి వచ్చే రియాక్షన్స్ చాలా బయటకు ఉంటాయి. సో దాని కూడా ప్రిపేర్ అయితే మోసం చేయొచ్చు. నేను చాలా బయటకి రియాక్ట్ అవుతాను సార్. కానీ అప్పటికే డ్యామేజ్ అయిపోయింది కదా. డ్యామేజ్ పెద్ద అవుతుంది నా ఒక్కడికి అది డ్యామేజ్. కానీ నేను చేసే డ్యామేజ్ మొత్తం అవుతుంది. ఫ్యూచర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది కొంచెం దాంట్లో కొంచెం. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఇది ఇది ఈ ఇంటర్వ్యూ చూసైనా సరే అది చాలా మంది తెలుసు, చాలా మంది తెలుసు. అంత ఈజీగా వచ్చే ఆశాలు అయితే నా దగ్గరికి. మధ్యలో కెరీర్ విషయానికి వస్తే మీరు కొంచెం మాస్ అపీరెంట్ అంటే అప్పటి వరకు నేను ఈ సినిమాలు లవ్ కేటగిరీ ఈ చేస్తున్నాను కొంచెం ఏదన్నా మాస్ అపీరెంట్ ఫుల్ లెంత్ టోటల్ మాస్ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి ఐ థింక్ జాదూగాడ్ అనుకుంటా జాదూగాడ్ చేశారు, ఒప్పుకున్నారు. ఎక్కడ మిస్ఫైర్ అయిందండి అది? ఫస్ట్ నుంచి మిస్ఫైర్ అయిందండి. ఒకటి స్టోరీగా ఎక్కడ మిస్ఫైర్ అవుతుంది బేసిక్గా అంటే స్టోరీ మిస్ఫైర్ అయితే మొత్తం మిస్ఫైర్ అయిపోద్ది. అలాగే కదా అంటే మీరు ఒకే ఒక్క సినిమా మీ పేరెంట్స్ జడ్జిమెంట్ మీద తీసుకోవాల్సి వచ్చింది అది ఫ్లాప్ అయిందన్నారు. కానీ మీ పరంగా మీరు చూసిన సినిమాలు అన్ని కేటగిరీ ఒకే సినిమా కదండి. నేను చెప్పింది చెల్లోకి ముందు ప్రతిది మనం అనుకుంటే చేద్దాం ఉంటే ప్రతి ప్రొడ్యూసర్ నన్ను నమ్ము అని తీసుకెళ్తాడని చెప్పా చాలా క్లారిటీగా మీ ఇంటర్వ్యూలోనే చెప్పాను. బేసిక్లీ ఏంటంటే నా ఇష్టం ప్రకారం ఇది జరుగుతున్నప్పుడు సార్ ఇది తప్పుగా వెళ్తున్నామేమో అన్నప్పుడు లేదు నన్ను నమ్ము అని చాలా మంది నన్ను తోసుకుంటూ వెళ్ళారు. సో అందరు నా భుజమే చేయడమే తప్ప నేను ఒక భుజమే చేసి వెళ్ళే లాక్కి వెళ్ళే టైప్ కాదు. సో ఆ ఫ్రీడమ్ నాకు లేదు బేసిక్లీ ఇప్పుడు. సో ఇప్పుడు ఎవడైనా నా భుజం మీద ఇలా చేసి నన్ను నమ్మనుకుంటే నువ్వు పక్కకు చేతి ఫస్ట్ నన్ను నమ్మని చెప్పి నేను ఒక్కనే వెళ్తాను. సో ఆ ఫ్రీడమ్ అనేది నేను ప్రూవ్ చేసుకుంది చెలో. ఓకే దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. ఇప్పుడు మీరు లిఫ్ట్ అడిగినప్పుడు బేసిక్లీ మీరు లిఫ్ట్ అడిగారు ఒకరిని హైవేలో ఒక లిఫ్ట్ అడిగారు ఆడు స్ట్రైట్ వెళ్ళాలి మీరు రైట్ వెళ్ళాలి మీరు అడుగుతారా రైట్ తీసుకెళ్తారా అని అడగరుగా. థ్యాంక్స్ అండి ఇక్కడ నుంచి మేము ఇంకో వేరే లారీ పట్టుకుని వెళ్తాం అంటారు బేసిక్లీ కదా. అదే మీరే లిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనుకో మిమ్మల్ని రైట్ తీసుకెళ్ళమన్నారు అనుకో ఏమంటారు నన్ను నమ్ము స్ట్రైట్ నుంచి కూడా వస్తుంది అంటారు. స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్తే కూడా మీ ఊరు వస్తుంది అంటారు. ఓకే సో అలాగా నేను ఇప్పుడు లిఫ్ట్ అడిగే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను లిఫ్ట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాను. అంటే యాజ్ ఎ హీరోగా మీకంటూ కొన్ని ఉంటాయిగా కొన్ని రైట్స్ ఉంటాయి. ఉంటాయండి బేసిక్లీ నేను ఎవరిని హచ్ చేయను. ఓకే నేను ఇప్పుడు ఎవరిని హచ్ చేయను బేసిక్లీ. వెళ్ళమంటే అప్పుడు స్టార్టింగ్లోనే లేదు లేదు సార్ ఇలాగే తెద్దాం అనుకుంటే కానీ ఏంటంటే ఒకవేళ నేను చెప్పిన డేషన్ కూడా సినిమా ఫ్లాప్ అయింది అనుకో అప్పుడు నా మీద వచ్చేది మొత్తం అంతా. ఓకే ఓకే స్టార్టింగ్ కెరీర్లో నాకు అవసరం అది. ఒక విషయం ఇందాక నితిన్ గారిది మీరు ఉదాహరణ చెప్పారు కానీ ఎంటైర్ కెరీర్లో చూసుకున్నప్పుడు ఇలాంటివి అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి కదా. ఈ డౌన్ఫాల్ ఉన్నప్పుడు ఎప్పుడు మీరు ఇబ్బంది కలగలేదు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా మీ పేరెంట్స్ కానీ సపోర్ట్ తీసుకోవడం అని ఏం లేదు? నేను ఎప్పుడు అంత డౌన్ఫాల్లో కూడా లేనండి. సినిమా ఫ్లాప్ అయ్యి మనం ఇంకో సినిమా ఇట్టించా అంత డౌన్ఫాల్ అయితే మరి నేను ఇప్పుడు అంటే ఫ్లాప్ వచ్చింది అనుకోండి ఫ్లాప్ వచ్చినప్పుడు సందర్భం అసలు పట్టించుకోనండి. నేను చేసిన డైరెక్టర్లు మేము అడిగితే మీకు తెలుసుద్ది. నేను జాదుగడి సినిమా అప్పుడు నా కళ్యాణ వైభవం సినిమా షూటింగ్లో ఉన్నా నందిని అడిగారు ఏంటంటే ఈరోజు సినిమా రిలీజ్ కాదంటే పోయే సినిమా రిలీజ్ అయితేయండి అవ్వతాయండి మేము అదేం షో నీ సినిమా అంటే మనం షూటింగ్ చేసుకున్నాం కదా అంటే ఇంత చిల్లు ఉంటా నేను నాకు తెలిసి ఇంక వేరే వాళ్ళు కూడా ఉండరేమో. ఓకే చాలా చిల్లు ఉంటా సినిమా షూటింగ్ చేయడం తెలిసిపోద్ది ఎంతవరకు ఈ సినిమా రిజల్ట్ ఏంటి అనేది యాజ్ అ ఆర్టిస్ట్ కింద. అవును మీరు రీసెంట్గా నర్తనశాల దాని ప్రెస్ మీట్లో కూడా అంతే మాట్లాడారు. అలా ఓపెన్గా ఉండకూడదు కదా అలా అంత ఓపెన్గా ఉంటే ఓపెన్ ఉండాలండి జనాలకు. ఓపెన్ ఈరోజు నచ్చకపోవచ్చు రేపు నచ్చకపోవచ్చు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తాం కదా ఓపెన్గా ఉండాలి. నువ్వు దొంగతనంగా మాటలు చెప్పి వాళ్ళని ఎంతవరకు మోసం చేయగలవు? నిజంగా మీది డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కొంచెం మరి అంత కాదు కానీ కొంచెం నీ జత లేక మూవీ ఒక రకంగా ప్రొడక్షన్ తప్పేనా? ప్రొడక్షన్ తప్పే అండి 100%. సో మీ కెరీర్ బాగుంది బాగున్న టైంలో మళ్ళీ వాళ్ళు రిలీజ్కి పెట్టుకున్నప్పుడు మీరు అసలు వచ్చిన సినిమాకు నాకే తెలియదు ఇంకా జనాలు ఏం పెట్టించుకుంటారు. అసలు కొన్ని కొన్ని జనాలు పట్టించుకోరండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు బేసిక్లీ ఏది పట్టించుకోవాలి బాధ తెలుసు ఏది పట్టించుకోవడం కూడా బాధ తెలుసు వాళ్ళకి. మీ ఎమోషన్ వల్ల మీ లైఫ్లో ఏదన్నా మిస్ అయ్యారా ఎప్పుడన్నా? నా ఎమోషన్ వల్ల
అంటే దాని మీనింగ్ ఏంటంటే రిగ్రెట్ అవ్వడమే కదా, అంతే నేను ఎప్పుడు నా లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. రిగ్రెట్ అవ్వు, మీరు అవ్వకపోవచ్చు, బట్ వాళ్ళ సైడ్ నుంచి అయినా ఉండొచ్చుగా. అలాంటివి ఏం లేవండి, అసలు వాళ్ళ సైడ్ నుంచి అయితే నాకెలా తెలుస్తుంది? తెలుసుద్ది ఏమో, మనం మనకి కనెక్ట్ కాదు కదా, దానికి సంబంధించిన రియాక్షన్స్ తెలిసి అర్థమైపోతాయి. అంటే దేని గురించి టాపిక్ అనేది నాకు అర్థం కాదు. ఎవ్రీథింగ్ వస్తాయి మన లైఫ్లో, మీ ఎమోషన్ వల్ల ఏదైనా కోల్పోయారు? లేదు, ఓకే, నేనేం కోల్పోలేదు. బేసిక్లీ నా ఎమోషన్ వల్ల నేను ఎప్పుడు ఏది లేదు, ఏది అవ్వాల ముందు ఒకటి ఏదో ఇప్పుడు ఒకటి జస్ట్ అనుకున్నాను. అది బయటికి తెండి. అదే అదేది, అది ఇప్పుడు మీరు అక్కడ ఆగింది. అదే అది తీసుకొచ్చేది ఏది పోగొట్టుకోలేదండి. అక్కడ ఆగారు, బట్ ఏది ఆ ఫ్లాష్ బ్యాక్ లో అక్కడ ఆగినది మళ్ళీ బయటకు లేదు. ఏం లేవండి, అది బాగా ఆలోచించే ఏం తగలేదు అనిపించింది అంతే. అటు ఆగారు ఎందుకని, అటు ఆగినప్పుడు ఏం తగిలిన అనిపించింది, దాన్ని ఆగినప్పుడు తెలిసింది ఏం తగలలేదని. కెరీర్ పరంగా చూసుకున్నప్పుడు ఫస్ట్ స్ట్రగుల్ అనుభవించేటప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు కొన్ని అవమానాలు ఫేస్ చేస్తుంటాం. అవి ఒక రకంగా మన కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడేవి ఆ మాటలుగా వచ్చాయని. మీకు అలాంటివి ఫేస్ చేశారా? చేశాను, అంటే అందరూ చేస్తారు. నాతో పాటు బయట కూర్చున్న వాళ్ళు చాలా మంది అయ్యారు. నేను పెద్ద పట్టించుకోలే, నేను ఎవడే ఓ మాట అన్నా నేను పెద్ద పట్టించుకోను. నేను కాబట్టి ఒక మాట అన్న ఎవరిని, ఒక్కొక్కసారి ఆ అన్న పర్సనే మన దగ్గరకు వస్తాడు. అవి కూడా జరుగుతాయి జీవితంలో. చాలా మంది వచ్చారు, చాలా మంది సినిమా ఫీల్ అవ్వాల్సింది ఏమి లేదు. ఇక్కడ వాళ్ళతోనే సినిమా చేశారు, మళ్ళీ చేసా వాళ్ళు కావాలంటే సినిమా చేశారు. ఇట్స్ జర్నీ అంతే. ఉన్నది మహా అయితే తిప్పుకొడితే ఒక 500-700 మంది ఉంటారు ఇండస్ట్రీ మొత్తంలో. ఎవరిమే కోపం పెట్టుకుంటాం, ఎవరిమే ప్రేమ చూచుకుంటాం, అంతే కదా. మీ హాబీస్ ఏంటండి? గేమ్స్ ఆడుతుంటా ఎక్కువ వీడియో గేమ్స్. ఒకటి తయారు చేయొచ్చు కదా సార్ మీరు? అలా అనుకున్నాను. బేసిక్లీ దానికి చాలా నాలెడ్జ్ కావాలంటే ఆడే నాలెడ్జ్ సరిపోద్దంట. సో అది చిన్నపిల్లలకు ఉపయోగపడే గేమ్. ఆ చిన్నపిల్లలు ఎంత పెద్ద పెద్దలు ఆడతారంట గేమ్స్. దాని ఇన్వెస్ట్మెంట్ ఒక్కొక్క సీడీ అండి 2-3 వేల కోట్లు ఇంకా మనకి ఏం పనికి వస్తాయి సినిమాలు? అంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ దాని మీద. ఇట్స్ నాట్ అ జోక్ అది. ఓకే, చాలా పెద్ద కంపెనీస్, అది బిగ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అది లైఫ్లో ఇప్పుడు హీరోగా స్టాండ్ అయ్యారు, ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు? ఏమైనా ఉందా? 1-3 ప్లేస్ ఏదో ప్లేస్ ఉంటుంది కదా. ఏం లేవు, ఏమి లేదు నాకు. ఈరోజు గడిస్తే చాలు, ఈరోజు గడిస్తే ఆలయం కాదు, మంచి సినిమాలు లేద్దాం. అంటే నీకెందుకు ఎన్ని సంవత్సరాలు ఉంటే ప్లానింగ్ ఏంటి? ఈ 1కి వెళ్ళిపోవాలన్న ప్లానింగ్ ఎన్ని అవసరం లేదనిపిస్తుంది. ఇఫ్ యువర్ నీ జెన్యునిటీ నువ్వు పెట్టే 100% కరెక్ట్ అయితే నువ్వు 1 పొజిషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఓకే, ప్రభాస్ గారికి ఎన్ని ఫ్లాప్ అండి, ఎన్ని ఫ్లాప్. అంతకుముందు ఎంతమంది పెద్ద పెద్ద హీరోలు భయంకర హిట్లు ఇచ్చారు, మరి ఈరోజు ఎందుకు ఆల్ ఇండియా ప్యాన్లో 1 స్టార్ ప్రభాస్ ఎందుకు అయ్యాడు? సింపుల్ లాజిక్, స్టడీ. 5 ఇయర్స్ ఒక సినిమా నమ్మి దాన్ని అలా తీసుకెళ్ళి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి నమ్మిన నమ్మకాన్ని ఈరోజు ఆకున్నాడు. బేసిక్లీ మన తెలుగు స్టాండర్డ్ కూడా పెంచేసారు. ఇది పోటీ ప్రపంచం కదా, పోటీ ప్రపంచం అసలు కాదండి. కొంతమంది ఫీల్ అవుతారు, బట్ ఇట్స్ పోటీ ప్రపంచం కాదు. ఇదైతే డెఫినెట్గా కాదు, ఇట్స్ ఎ జర్నీ అండి. పోటీ అండి, ఎన్ని రోజులు పడతాం అండి? 1 రోజు పడతాం, 2 రోజులు పడతాం, 1 సంవత్సరం పడతాం. ఇక్కడ మన జర్నీ 30-35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు పోటీ ఎలా పడతానండి? పడితే అది ఒక జీతం అంటే అంత పడి ఇంకా నువ్వు పడుతున్నాంటే ఆ జీవితంకి అర్థం లేనప్పుడు అలాంటి జీవితం కోసం బతికి ఇంకా మనం ఎందుకు? జనరల్గా ఇంకోటి, హీరో అన్న తర్వాత గాసిప్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. మీరు ఇటు కూడా చెల్లు ఆటలేదు, అంతకుముందు ఏమన్నా ఏమన్నా జ్ఞాపకాలు ఉంటే జ్ఞాపకాలు మీ స్టోర్లో మెమరీలో, అంటే నా పైన ఎందుకు ఇలాంటి గాసిప్ క్రియేట్ చేశారా అనేది ఏదైనా ఉందా? ఉందో, నాకు రజనీ రూమర్ పెట్టారు. నేను రెజిన్ అంటే ఒక హోటల్లో రెస్టారెంట్లో డిన్నర్ వేస్తున్నాం అంట, అదే డేట్ డిన్నర్ వేస్తున్నాం అంటే మీడియాలో ఎవరో చూస్తే మేము పారిపోయామంట. మరి వాళ్ళు ఫోటో తీయచ్చుగా పారిపోతున్నప్పుడు, వాళ్ళు లేదు కెమెరా మీద ఫోన్ మీద తీయచ్చుగా కెమెరా, వాళ్ళు వచ్చి కెమెరా మైక్ పెడితే మేము కారుకి పారిపోయాం. కారుకి డిన్నర్ ఎక్కడ చేసేది, ఫోన్ ఏమో చేస్తుంటే ఒక అర్థం ఉంది, డిన్నర్ చేస్తుంటే పారిపోయామండి. అది నాకు అసలు అర్థం కదా. న్యూస్ వస్తే చాలా షాకింగ్ ఉంది, ఎందుకంటే జోత్స్తానంద సినిమాకు ముందు
హీరోయిన్ రజిన్ అనమాట. సినిమా స్టోరీ వింటున్నప్పుడు అవసర సినిమా చెప్పారు, శౌర్య హీరోయిన్ రజిన్ అనుకుంటున్నా, నీకు ప్రాబ్లం లేదా? నాకేం ప్రాబ్లం అంటే అదే అప్పుడు రూమర్ వచ్చింది కదా మీరిద్దరు సార్, అసలు తెలియదు కూడా తెలియదు సార్, ఇది ఎప్పుడు కలవం కూడా కలవలేదాన్ని, ఇక్కడ బయట కూడా చూడ కూడా చూడలే అమ్మాయిని, ఇప్పుడు చూస్తే మన షూటింగ్ సెట్ లోనే అవుద్దు తెలిసి అంతకుముందు ఎప్పుడు చూడలేదని అట్లా అంటే ఫన్నీ ఉంటుంది అండి. ఓకే, గాసిప్ సినిమా వస్తే బేసిక్లీ వెన్ యూఆర్ ఇన్ లైమ్ లైట్ అవునవును అండి. సో అది అది ఫీల్ అవ్వను, ఇంకా బతికే ఉన్నాను నేను వీళ్ళ మనసులో అని అంటున్నామని. అలాంటిది ఒకటేనా నాకు అనిపించింది, అది ఒకటే కొంచెం వియర్డ్ అనిపించింది. అప్పటికి చాలా వచ్చింది కానీ అది ఒకటే చాలా వియర్డ్, చాలా కొత్తగా అనిపించింది. అంటే పారిపోవడం ఏంటనేది అర్థం కాల. గాసిప్ పక్కన పెట్టేస్తే మీ కెరీర్లో ఏదైనా డ్రీమ్ రోల్ మిగిలిందా? నేను ఇలాంటి డ్రీమ్ రోల్ చేయాలి ఉంటాయి ప్రతి ఆర్టిస్ట్కి. ఉంటుంది, నాకు అంత లేదండి డ్రీమ్ రోల్ అనేది. ఎందుకంటే మ్యాక్సిమం పొద్దున్న లెగిస్తే నెట్ఫ్లిక్స్లో కొన్ని వందల సినిమాలు ఉన్నాయి, మెక్సికన్ మూవీస్ ఉన్నాయి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, స్పానిష్, సో ఫ్రెంచ్, చైనీస్, ఇన్ని మూవీస్ వచ్చాక అన్ని క్యారెక్టర్స్ ఎక్కడో క్యారెక్టర్స్ ఉంటాయి కనిపిస్తాయి, ఖచ్చితంగా కనిపిస్తాయి. కనిపించినప్పుడు ఇంకా మన డ్రీమ్ రోల్ ఎలా అవుద్దండి? అవ్వదు. డ్రీమ్ రోల్ అయితే నాకు పెద్దగా ఏం లేదు, కానీ ఒక ఒక ఇలాంటి క్యారెక్టరైజేషన్ చేస్తే బాగుంటుంది అనిపించేది డెక్స్టర్ అని ఒక టీవీ సిరీస్ ఉంది, ఇంగ్లీష్ టీవీ సిరీస్. అలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని, కానీ అలాంటి క్యారెక్టర్ చేస్తే తెలుగు ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టరైజేషన్ అది బేసిక్లీ. అక్కడ సైకో బట్ ఇక్కడ నెగిటివిటీ వచ్చేస్తుంది ఇక్కడ బేసిక్లీ. ఓకే, అలాంటివి చేయలేం బేసిక్లీ తెలుగు ఇండస్ట్రీలో యాజ్ ఏ తెలుగు హీరోగా. జనరల్గా మీరు అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ చేయాలి అని అంటుంటారు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, ఆ క్యారెక్టర్ మనోడికి పడాల్సింది వేరే వాళ్ళకి పడింది అన్నట్టు ఎవరు చెప్పారు మీకు? అంటున్నారు అండి, రోహిత్ ఇప్పుడు అంటుంటాడు నీకు పర్ఫెక్ట్ అంటే అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అని. నేను కొంచెం వెళ్తే అంత ఎక్స్ట్రీమ్ వెళ్తాయి, ఏదైనా అంత ఎక్స్ట్రీమ్స్ వెళ్తాయి చెప్పే. సో అలాంటి సినిమాలు ఆ టైప్ ఆఫ్ వస్తే ఒప్పుకుంటారు? మంచి సినిమా అయితే ఒప్పుకుంటాను డెఫినెట్లీ అండి. నాకు అది ఆ టైప్ ఈ టైప్ అనే సినిమాలు చూడను అనిపేసి, నేను కథ విన్నప్పుడు నేను ఎంజాయ్ చేశానా లేదా అనేది ఒకటి చూస్తాను. నేను చేస్తే అది ఏ సినిమానే చేస్తాను. ఓకే, సో అది అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ అనడ, చెలోనా, ఏ సినిమా చూడండి నేను, అది ఏ జోనర్లో ఉన్నది నేను చూడను. మీరు మీ చుట్టూ వాళ్ళని వెంటనే నమ్మేస్తున్నారు కదా, ఈ నమ్మకం పీరియడ్ ఆఫ్ టైంలో ఎంత డబ్బు పోయి ఉంటుంది, మిస్యూజ్ అయి ఉంటుంది? బాగానే పోయింది. నేను మీరు చెప్పేవరకు అసలు నేను డబ్బు గురించి ఆలోచించలేదు, నేను ఓన్లీ ఎమోషనల్ ఇప్పుడు లెక్కలేదు, ఇప్పుడు మెయిన్ దాని చుట్టే తిరిగేది. నేను అసలు మనీ గురించి ఆలోచించలేదు, పట్టించుకోవాలి మనీ గురించి ఇప్పటికి ఇప్పుడు ఆలోచించలే, ఆలోచిస్తే గుండె నొప్పి వస్తాయేమో, హార్ట్అటాక్ వస్తాయేమో, అయితే వదిలేదు. నేను ఎమోషనల్గానే ఆలోచించాను తప్ప మనుషుల గురించి, మనీ వైజ్గా ఎప్పుడు మనుషులతో ఆలోచించలేదు. బానే పోయింది అనిపించింది నాకు, మీరు అడిగింది నాకు కొంచెం రిలీజ్ బాగానే పోయింది మన దగ్గర. జనరల్గా మీరు డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఇటు మారారంటే కొంచెం నాలెడ్జ్ పరంగా అంటే జడ్జిమెంట్ పరంగా చాలా స్టాండర్డ్గా ఉంటారు. అవును, నో డౌట్. అలాంటి మీకు రెండు ప్రొడక్షన్స్ హౌస్ నుంచి ఆల్మోస్ట్ మీరు క్లియరెన్స్ కావాల్సిన ప్రాజెక్టులు మిస్ అయినాయి అంటే అదే చెప్తున్నానండి. కిరణ్ అని నా మేనేజరు, బిజీ, చాలా మంచోడు, బొర్రలేని వ్యక్తి, అసలు బొర్ర ఉండదు అన్నమాట, మంచోడు బొర్ర ఉండదు. సో ఆ మంచితనం ఎన్నో చెప్పాను, మంచితనానికి రోజులు కావు కిరణ్, కొంచెం డెవలప్ అవ్వదు ఇది అని. నౌ హీస్ డూయింగ్ గుడ్ అనుకుంటా నాకు తెలిసి, ఇప్పుడు నాకు తెలియదు బికాస్ నేను పట్టించి కూడా మానేశాను. వరకు మీరే మార్చినట్టున్నారు కదా, ఏమో నేను తిట్టకి మారిపోయాము. మంచోడు బేసిక్లీ, అమ్మాయి కూడా అని తిట్టాలంటే కూడా అనిపిస్తుంది బేసిక్లీ. కానీ తన వల్ల నాకు చాలా ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి, చాలా మంది తిట్టుకున్నారు నన్ను. బేసిక్లీ మేనేజర్ ఏంటంటే నేనేం తప్పు చేస్తే కవర్ చేయాల్సిందే, మనోడు చేసిన తప్పుడు నేను కవర్ చేయలేక వచ్చా మామూలుగా కాదు, కొన్ని 10 సినిమాల వరకు కవర్ చేశాను నేను. సో అది ఆ కవరేజ్ లో చాలా సార్ అండి, నువ్వు నాకు మేనేజర్ కదా, నేను మేనేజర్ తయారయ్యాను కాబట్టి మంచి అమ్మాయి కూడా కాబట్టి ఇంకా ఏం చేయలేకపోయినప్పుడు బట్ రైట్ నో, ఇప్పుడు అంతా మా బాబా చూసుకుంటున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, క్వైట్ కంఫర్టబుల్. ఇక జీవితంలో మీకు అత్యంత బాధాకరమైన సంఘటన ఏంటి? పెద్దగా ఏం లేవండి, ఏదో ఒకటి ఉంటా ఉండొచ్చే. లేదు, గతంలోకి వెళ్తే, అప్పట్లో బొట్టు ఇప్పుడు మొత్తం పెద్దగా ఏం లేదండి. కొంచెం మనసుకైనా గాయ లైట్గా టచ్ చేసింది, చెలో హిట్ అయిన తర్వాత చాలా చాలా బాధపడ్డా.
హిట్ అన్నారు బాధపడ్డా సెల్లో హిట్ ఆ రోజు ఫస్ట్ డే చాలా పెద్ద హిట్ అన్నారు హిట్ అన్నప్పుడు చాలా బాధపడ్డా చాలా అంటే చాలా బాధపడ్డా మాని ఒక్కలేనా ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేశారు దాంట్లో లేదు లేదు నేను ఒక్కనే ఒక్కలైతే ఓకే ఓకే అంటే ఒక పక్క నేను నేను నమ్మిన సినిమా హిట్ అయిందన్న ఆనందపడాలా లేకపోతే నేను అంతే ఏంటి దేనికి బాధపడాలి అనే దేనికి ఆనందపడాలి దేనికి బాధపడాలి అనేది చాలా డిప్రెషన్ లోనే బేసిక్లీ నేను ఇప్పుడు ఎప్పుడు దాని పార్టీ చెల్లెకు సంబంధించిన పార్టీ అనేది ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు నేను ఇప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర తీసుకోలేదు అంటే బేసిక్గా మీరు ఆ స్క్రిప్ట్ని అంత బాగా నమ్మి వర్క్ చేసి అన్నారు అవునవును ఖచ్చితంగా అది హిట్ అవుతుంది అది హిట్ అయిన బాధపడలేదండి హిట్ అయింది కొన్ని కొంతమంది వల్ల నేను బాధపడాల్సి వచ్చింది అంతే తొడగొట్టి హిట్ కొట్టిందిరా అని చెప్పి మేసాలు తెప్పలేదు బట్ ఎక్కడో చిన్న లోపల ఒక బాధ అంతే ఓకే ఇదేదో లోపల అర్థం అవుతుందండి అదే కొంతమంది వల్ల అన్నారు కొంతమంది వల్ల వాళ్ళు మీ హిట్ను కూడా మీకు దక్కకుండా చేశారు అలాగే ఆనందాన్ని అంతే చేస్తారు అంతే కదా నా నేను అంత ఎంజాయ్ చేయలేకపోయాను బేసిక్లీ ఓకే చాలా దుర్మార్గమైన పని చేశారు చాలా సో హ్యాపీయెస్ట్ మూమెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ దానికోసం వెయిట్ చేస్తున్నాను అండి ఇప్పటివరకు టచ్ కాదా లేదు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంది చెప్తా నేను దేనికైతే బాధపడ్డాను దానికి రిలేటెడ్ నా హ్యాపీనెస్ కూడా ఉంటుంది అంత మూడుకుంది ఎంతమంది మనుషులు ప్రవహించారు ఒక్కరు కూడా లేరు మనుషులు అంటే బేసిక్ ఎవరు చేసినట్టు తిరిగి వస్తుందండి జస్ట్ వెయిటింగ్ ఫర్ ది టైం అంతే ఆన్ సెట్ లో మీరు బాగా ఎంజాయ్ చేసిన సంఘటన ఏదన్నా ఉందా మర్చిపోలేని తీపి గుర్తు ఎవ్రీ డే ఎంజాయ్ చేస్తానండి ఒకటి ఉంటుంది కదా ఏదో ఒకటి ఎవ్రీ డే ఎంజాయ్ చేస్తాను ఒకటి ఉండం కదా ఎవ్రీ డే ఎంజాయ్ చేస్తాను సెట్ లో నేను ఎంజాయ్ చేసేంత ఇంకెవరు ఎంజాయ్ చేయలేరు నేను లేకపోతే సెట్లో చాలామంది శౌర్య షూటింగ్ లేకపోతే పంపించొద్దంటారు అంటే నాకు మధ్యాహ్నం నుంచి షూటింగ్ అయిపోయిందంటే నేను పంపించొద్దంటారు వేరే ఆర్టిస్టులు శౌర్య ఉండమని చెప్పండి లేకపోతే మాకు బోర్ కొట్టిద్దారు అంత గోల గోళ వేస్తుంటారు సెట్లో ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ శౌర్యం చూస్తారు సెట్లోనే సెట్లో కంప్లీట్ డిఫరెంట్ శౌర్యం చూస్తారు ఓకే ఎందుకు సెట్లోనే మీరు అలా ఉంటాం బయట అట్లా ఎందుకు ఉంటారు అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుందండి ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటాను నేను బాగా చేయాలి బాగా చేయాలని అండ్ ఆ ఎనర్జీ ఆ పొద్దున్న లెగ్సినప్పుడు షూటింగ్ లొకేషన్ ఉంటుంది దాని తర్వాత మేము ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఉంటాం బేసిక్లీ రెస్ట్ ఇన్ పీస్ మోడ్లో ఉంటాం బేసిక్లీ సో అది ఇంకొకటి ఏంటంటే అండి మీలో ఇంకొక యాంగిల్ ఒకటి ఉంది అదేంటంటే గుప్తదానం అవునా ఏ దానం గుప్తదానం అంటారు అంటే దాన్ని అంటే మాకు అర్థం ఇలాగే అర్థం కావాలి చిన్న చిన్న దానాలు అనమాట చిన్న చిన్న దానాలు అవి కూడా ఆ యాంగిల్ కూడా ఉన్నట్టుంది మీకు నేను దానాలు బాగా చేస్తాను అదే చేసిన పెద్ద గుర్తులేవు చాలా మంది ఇస్తూ ఉంటాను అదే చెప్తున్నా పబ్లిసిటీ చేసుకున్నాను ఇలా చెప్పడం కూడా పబ్లిసిటీ అంటారేమో సో యాంగిల్ కూడా ఉంది మంచితనం ఉంది డబ్బులు ఏమైనా మాత్రం చెడ్డవి కాదు ఇంత మాత్రం మంచి కాదు అంటే అందరు హెల్ప్ చేయలేమంటే అందరికి హెల్ప్ చేస్తే నెక్స్ట్ డే నాకు హెల్ప్ చేయాలి పరిస్థితి వస్తుంది నాకు కూడా అంతే కదా అనిపించినప్పుడు చేయడం వేరు ప్రతిసారి చేయడం వేరు దానం అనేది కూడా లిమిట్లో చేస్తే దానం అంటారు సో ఎక్కువ ఎక్కువ దానాలు చేస్తే కూడా మంచిది కాదు అది మనకేనో ఎవరికి మంచిది కాదు ఎక్కువ దానాలు కూడా యాజ్ ఆఫ్ నో నాకు తెలిసిన చిన్నపిల్లలు కూడా చెప్తున్నాను సో మీ లిమిటెడ్ ఫ్రెండ్స్ అయినటువంటి నారా రోహిత్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మంచోడు చాలా మంచోడు సరిగ్గా హిట్ తగలట్లేదు తగిలితే బాగుంటుంది నా ఫీలింగ్ బాగా క్లోజ్గా ఉండేది మీకు సర్కిల్ నేను రోహిత్ అని బాగా క్లోజ్ రోహిత్ 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 షర్వాత ప్రౌడ్ మాట్లాడుతుంటాను సో చాలా తక్కువ మెంబర్స్తో మాట్లాడతాను నన్ను మాట్లాడితే అన్ని చోట్ల మాట్లాడతా బట్ నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళను ఏ పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళను సో నేను కొంచెం కాంప్లికేటెడ్ కొంచెం అలాంటి విషయాలు అమ్మాయిలు అండి అమ్మాయిలు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు హీరోయిన్స్లో మాళవిక మాళవికతో బాగా మాట్లాడతా మాళవిక మాళవిక కళ్యాణ వైభవం మాళవికతో ఐఎమ్ వెరీ క్లోజ్ ఓకే ఇస్ వెరీ కూల్ చాలా హ్యాపీగా మాట్లాడుతుంటా అండ్ అప్పుడు నిహారిక నిహారిక ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ చాలా మంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట సో ఎప్పుడైనా బయట ఫంక్షన్లో కనిపిస్తే విల్ టాక్ అండ్ రాశి కన్నా అప్పుడప్పుడు ర్యాండమ్గా ఎక్కడో ఎయిర్పోర్ట్లోనే అక్కడ కనిపిస్తూ ఉంటుంది దెన్ విల్ హ్యావ్ చాట్ కొంచెం అంతే సో ఇప్పుడు మీ కెరీర్ పరంగా బాగా చేంజెస్ జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏంటండి నర్తన శాల ఒకటి నారి నారి నడు మురారి అని చెప్పి నెక్స్ట్ ఇంకో సినిమా అంటే ఇద్దరు హీరోయిన్స్ ట్రయాంగిల్లో స్టోరీ మిమ్మల్ని ఒకటండి ఇప్పుడు మీ మీకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఒకటి క్రియేట్ అయి ఉంటుంది కదా సోషల్ మీడియాలో వీటిలో లేకపోతే
మరి ఎట్లా మీరు రిప్లై ఇస్తారు వాళ్ళకి? సోషల్ మీడియాలో ఉన్నానండి, ఉన్నారు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్. అంటే మీరు అన్నీ మెయింటైన్ చేస్తున్నారు కదా? అన్నీ కదా, ఇన్ఫినిటమ్ అని చెప్పి ఒక టీం ఉంది, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో మా టీం మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను, అక్కడికి వెళ్ళినప్పుడల్లా నన్ను మెసేజ్ టైప్ చేయమంటారు, దాని రిప్లై ఒకసారి ఇస్తాను. డెఫినెట్లీ పట్టించుకుంటాను, మరి అలా వదిలేను. అలాగే డెఫినెట్లీ ఐ టాక్ టు దెమ్ అప్పుడప్పుడు, అప్పుడప్పుడు లైవ్కి వెళ్తూ ఉంటాను. కానీ ఒక మీ ద్వారా ఒక మెసేజ్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 5 నిమిషాలు సెల్ ఫోన్ లేకపోతే చచ్చిపోయే ఈ ప్రపంచంలో 3 సంవత్సరాలు సెల్ ఫోన్ దూరంగా ఎలా ఉండగలిగారు వాళ్ళకి, మా వ్యూవర్స్ కి అందరికి చెప్తే సెల్ ఫోన్ వల్ల ప్రమాదాలు ఏంటి, అంటే ఎలా బ్రతకవచ్చు సెల్ ఫోన్ లేకుండా? అంటే సెల్ ఫోన్ ఉంటే పరిస్థితి ఏంటంటే, మన రాత్రి ఒక ఫోటో పెట్టి, అంటే నేను పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను నా ఫ్రెండ్స్, మా అమ్మాయిలు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా ఫోటో పెట్టి లైక్ కొట్టకపోతే మార్నింగ్ పొడుకునేసరికి వాళ్ళకి ముందు 100-150 దాటపోతే చచ్చిపోతారు. లైక్స్ ఫ్రస్ట్రేషన్, అరే రాలేదురా ఫోటో, బాగాలేదా ఇక్కడ, బాగాలేదు. సో నీకే అంత డౌట్ వస్తుందంటే, అంటే మన మీద మనకి డౌట్ తెప్పించేస్తున్నారు ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ దాని వల్ల. సో కొంచెం ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో బతికితే బాగుంటుందేమో నా ఫీలింగ్. అందరూ అలా బతకమని చెప్పట్లేదు నేను, అందుకే నాకు నేనుగా బతుకుతున్నాను. అంటే మరి అంత ఓవర్ కాన్షియస్గా ఉండకూడదు నీ లైఫ్ మీద. ఈ ఫోటో బాగాలేదా, ఇది బాగాలేదా, దానికి ఇన్ని లైక్లు రాలేదు, దానికి ఈ నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, నెగిటివ్ కామెంట్స్లో ఇది వచ్చినాయి, పాజిటివ్ డిస్లైక్లు ఇవన్నీ ఎందుకు అసలు? ఓకే, 10 సంవత్సరాల ముందు ఏం లేవు అంటే, ఇంకో 10 సంవత్సరాల ఇవి ఉండవు అంతే కదా? ఉండొచ్చండి, ఎందుకంటే సెల్ ఫోన్ లేకుండా అంతే. ఎవరికి తెలుసండి సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కటి చేతుల్లో వస్తుందని మీరు 1990లు అనుకున్నారా? అనుకోలే. 2000కి ఏమైంది? అందరి చేతిలో ఉంది. అప్పుడు నెట్ అందరికి ఉంటుందని అనుకున్నారా? రైట్, ఉంటుంది అనుకోలేదు. ఓన్లీ డబ్బు ఉన్న దగ్గర లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్లో నెట్ ఉంటుంది అనుకున్నారు. 2010 ఇప్పుడు 2020 పరిస్థితి ఏంటండి? ఓకే, నెట్ అనేది ఇంకా దానింత చీప్ ఏం లేదు ఇంకా. అంటే పాన్ షాప్లో కూడా నెట్ రీఛార్జ్ దొరుకుతుంది. 2025కి 30కి ఇంకేమవుద్దని ఎవరికి తెలుసు? మేబీ నెట్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోద్దాము. అంటే గాల్లోనే మాట్లాడుకుంటాం, ఎవరికి తెలుసు? హూ నోస్. టెక్నాలజీని అంత గుడ్డుగా మనం నమ్ముతున్నాం కాబట్టి అది కూడా మన గుడ్డునే చేస్తుంది. పాయింట్ కదా? ఓకే, నేను మీ అందరికంటే ఎక్కువ రోజులు బతుకుతానే నేను, నా ఫోన్ లేకుండా ఆ వైబ్రేషన్ లేకుండా. కానీ వన్ డే బతకలేదు జనరల్గా అలా. అంటే మనం కానీ మన స్కెడ్యూల్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఫోన్ లేకుండా చాలా ఈజీగా బతకచ్చు అండి. పలానా టైంలో మన పలానాను కలుస్తున్నాం అంటే మన దగ్గర ఫోన్ లేదు కదా, ఎలా కాంటాక్ట్ చేస్తారని అట్ ఎనీ కాస్ట్ మనం ఇంట్లోనే పని చేసుకుని ట్రాఫిక్ ముందే మనం గ్రహించి ముందే బయటికి వెళ్తాం. ఓకే, సో ఫోన్ చేతిలో ఉండడం వల్ల లేట్గా బయలుదేరి ఫోన్లో ఎప్పుడు స్టార్ట్ అయినా ట్రాఫిక్లో ఉన్నా నేను హారన్ కొట్టి ఈ సొల్లు చెప్పడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది కొంచెం తగ్గుద్ది, టైం సెన్స్ అనేది చాలా పెరుగుద్ది. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారా, ఎందుకు అంటే ఆ లాస్ట్ మీరు చూసిన మెసేజ్ ఏంటి, దానివల్ల మీరు ఎందుకు అంత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అసలు క్వశ్చన్ నాకు ఇప్పుడు నాకు రాంగ్మాట అదే ఉంటుంది. నిజంగా లాస్ట్ చూసిన మెసేజ్ నిజం గుర్తులేదండి, నిజంగా నాకు గుర్తుంచుకోండి. అది హర్ట్ అయ్యే మీరు ఆడపడేసారు. ఇప్పుడు ఒకళ్ళ గురించి హర్ట్ అయి పాడేస్తే నేను ఫోన్ మారుస్తానే, కానీ ఫోన్ మారకుండా మొదలుస్తాను నేను. లైఫ్లో ఎంత ప్రాక్టికల్ ఉండేవాడిని. లేదు, లాస్ట్ మెసేజ్ ఏమో కస్టమర్ కేర్ నుంచి వచ్చిందేమో, దీని గురించి వాడకు వాడకు ఆపండి సార్ అని. మరి మీ వాడక ఎక్కువ సార్ అని అంతే, నాకు తెలిసి గుర్తులేదండి. ఫోన్ లేదండి, ఫోన్ వాడడం మానేసాను. నిన్న వైజాగ్ వెళ్తున్నప్పుడు ఐ గాట్ ఎ కాల్, ఐ థింక్ ఫ్లైట్లో. ఓకే, ఫ్లైట్ ఎక్కినప్పుడు స్విచ్ ఆఫ్ చేసాయా? నాకు గుర్తుంది, ఫ్లైట్ ఎక్కినప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తా, అది మరొకటి కాల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఎందుకు ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవచ్చు, అక్కడ సిగ్నల్స్ రావు కదా, ఫ్లైట్ మోడ్లో ఉంటాయి. స్విచ్ ఆఫ్ చేసా బేసిక్లీ. ఓకే, ఇంకా అంతకుముందు స్విచ్ ఆఫ్ చేయకుండా ఏం చేస్తా ఉండే ఫ్లైట్లో? ఫ్లైట్ మోడ్లో పెట్టుకుంటే ఏం చేస్తారు? స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా, గంట ప్రకారం అక్కడ కూడా దాన్ని చంపేస్తారా? నాకు తెలిసిన అదే గుర్తు, వైజాగ్ ఫ్లైట్ ఎక్కే ముందు స్విచ్ ఆఫ్ చేశాను అంతే, ఇంకప్పటి నుంచి. ఎనీవే సార్, హీరోల్లో ఒక డిఫరెంట్ హీరోల్ని ఈరోజు చూసాం. థ్యాంక్స్ అండి, మంచిగా చెప్పారు, చెడు చెప్పారు, డిఫరెంట్ మనస్తత్వం ఉన్న హీరోని కలిసాం, చాలా హ్యాపీగా ఉంది. కొన్ని విషయాలు హీరోలు
మారాలేము. లేదు, వాళ్ళు వెళ్తున్న రూట్ కరెక్టే, నేను వెళ్తున్న రూట్ కరెక్టే, ఎప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు బేసిక్లీ. ఓకే ఓకే. సో ఎనీవే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు మాట్లాడు, మంచి మంచి క్వశ్చన్స్ జరిగాయి. సీరియస్లీ వెరీ హ్యాపీ. నిజమా సార్? డైరెక్టర్ వేసాడు, మ్యూజిక్ డైరెక్టర్ వేసాడు, కెమెరామెన్ అలా చేశాడు, హీరోయిన్స్ అలా చేశాడు. ఇంతమంది అన్ని చేస్తుంటే నేనేం చేస్తాను, నేను మంచిగానే చేస్తాను కదా. ఆ రెగ్యులర్ లేకుండా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.